పరమేశ్వర పురం వాస్తవులంతా వినండి. మన ఊరి బడి మాస్టారు అయ్యవార్ల అమరనాథ శాస్త్రి గారికి మన ప్రభుత్వం 7 ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇచ్చిన సందర్భంగా చేస్తున్న ఊరేగింపుకు అందరూ రండి, జయప్రదం చేయండి. ఏంటి మాస్టారు, యోగా క్లాస్ అందరూ ధ్యానం చేయాలని చెప్పి మీరు సర్కస్ చేస్తున్నారు? ఒరేయ్ మాస్టర్ గారికి కళ్ళు మూసుకోగానే నిద్ర వచ్చినట్టుందిరా, నిద్రలో కలచుంటుందిరా. కల ఏడ్చారు వేదవల్లారా, ఇది నిద్ర కాదురా యోగ ముద్ర. ఈ ఆసనం పేరు కుర్చీ బల్లాసన. బల్ల నుంచి కుర్చీకి, కుర్చీ నుంచి నేలకి స్మూత్ గా దిగాలి, పాట్లు పగలకుండా నాలాగా. అవునరా, హెల్ప్ చెయ్యండి. మెల్లిగా వెళ్ళండి, అందరు పొజిషన్ వెళ్ళండి. అందరం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఓం. తర్వాత రమ్మంటున్నారా? తర్వాత నేనే కాదు సార్, మీరు రాలేరు. రేపటి నుంచి పర్మనెంట్ గా స్కూలే క్లోజ్. మంచి రేట్ వచ్చినది, ఈ బిల్డింగ్ అమ్మేశా, మంచి పార్టీ దొరికినాడు, ఈ స్కూల్ లైసెన్స్ అమ్మేశా, అట్లాగే మంచి జబర్దస్తి పార్ట్నర్ దొరికినాడు, మా ఆవిని కూడా. సార్ అబ్బా, ఊరికి పంపేసి భారీ ఎత్తున ఇదే చోట సారా కొట్టి పెడతానా. బడి పెట్టిన ఈ చోట సారా బట్టి పెట్టడం కాశీలో గోవును చంపడం కన్నా పెద్ద పాపం సార్. పైగా ఈ స్కూల్ని టాప్ రేంజ్ స్కూల్ గా మార్చాలని, నేను బెస్ట్ మాస్టర్ అవార్డు తీసుకోవాలని రోజుకి మినిమం 2 అవర్స్ కలాలి అంటున్నాను సార్. సార్ సార్ మనసు మార్చుకోండి సార్, స్కూలే కంటిన్యూ చేయండి సార్. సార్ 1 ఇయర్ లో, షూర్ గా 1 ఇయర్ లో అన్ని ఊళ్ళ పిల్లలు ఈ స్కూల్లోనే చేరాలి, ఈ స్కూల్లోనే చేరాలని మన స్కూల్ ముందు క్యూ క్యూ కట్టేలా చేస్తాను సార్ నేను. నేను పెట్టే సారా కొట్టు ముందు కూడా నువ్వు చెప్పే పిల్లలేంది, వాళ్ళ బాబులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు ఒకరేంది ఆడవాళ్ళతో సహా క్యూ కడతారు. ఎందుకంటే స్త్రీలకు ప్రత్యేక స్థలము కలదు అని బోర్డు కూడా పెడతనాగా. చచా ఆ మాట అంటూనే తాగుతారు, అదే ఈ సారా వ్యాపారంలో ఉన్న కిక్కు. అర్థమైంది కదా, ఎల్లు. ఉండవే అబ్బా, ఎందుకు అంతలా ఫీల్ అవుతావు? పోతే పోయిందిలే వంకాయల ఉద్యోగం. స్టేట్ లెవెల్ లో 4 కాలేజీలో అప్లై చేసావు కదా, 4 రోజులాగు, 4 గంటలోనే నీకే పోస్టింగ్ వచ్చి తీరుతుంది. టాలెంట్ మజాక. అది కాదే లలిత, నా స్కాలర్షిప్ డబ్బు, నాన్న ఎల్ఐసి డబ్బు అన్ని నీ ఎంబీబీఎస్ కోసం దాచిపెట్టానా? నా జీతంతో ఇల్లు నెట్టుకొస్తున్నానా? ఇప్పుడు సడన్ గా జీతం కట్టయితే ఈ 4 నెలలు, ఈ 5 వేళ్లు ఎలా లోపలికి పోవాలా అని. కంగారు పడకరా, ఉద్యోగం పోయినా ట్యూషన్లు ఉన్నాయి కదా. ట్యూషన్లు కాదు, ట్యూషన్ ఒకటే ఒకటి ఉంది. అయినా ఈ ట్యూషన్లు మోషన్లు కట్టి పెట్టి నేను చెప్పినట్లు కరణంగా చేరిపోరా వేటవే. కర్ణాలనే కట్ చేసి చాలా కాలమైందని నీకు చెప్పి చాలా చాలా కాలమైంది, మర్చిపోతావా టీజింగా? ఓరా జిడ్డు గిన్నె, నిన్నెవ్వరూ కట్ చేయలేరు. మా అమ్మ నాన్న అనంతరామయ్య గారి పేరు చెప్పు, వెంటనే నీకు కరణీకం ఇచ్చేస్తారు. ఎవరికి చెప్పాలి? ఇంకెవరికి రా సబ్బు ముక్క, అదిగో ఎన్టీఆర్ గారికే చెప్పు. ఎన్టీఆరా? నువ్వు వెళ్ళి రికమెండేషన్ లెటర్ తీసుకుని రా. నాకు సచ్చంత సిగ్గు, నే వెళ్ళా నిన్ను. నై, ఆ ఉద్యోగం మేము చచ్చినా చేయం. అరే ఇజ్జత్ కి సవాల్, నిన్నటి వరకు స్టూడెంట్ గా మాస్టర్ నేర్పించిన వాడిని ఇవాళ నే మాస్టర్ అండి. సవాలే నై, ఆయన పాఠాలు చెప్పాలన్నా వినాలన్నా మా హెల్త్ కి ప్రాబ్లం. నయ్యోగ గదే కా అన్న, తో అంత ప్రాబ్లం ఉన్న వాడివి ఎంఎస్సీ బిఈడి దాకా ఎందుకు చదివావు? సమజనకి బాధ, నా దోస్త్ అమర్నాథ్ శాస్త్రితో ఫ్రెండ్షిప్ కట్ అవ్వకుండా ఉండడం. అదే ఫ్రెండ్షిప్ కోసం సినిమాలు చూస్తారు, నవల చదువుతారు, ఎవరైనా ఎంఎస్సీ చదువుతారు బే. చదివినాడు కదా, ఎవరా గాడిద కొడుకు? నేనే, ఇంకా గాడిద ఎవరో చెప్పక్కర్లేదుగా. ఖామోష్ సునల బేట, నా జిగిరి దోస్తు, అది అబ్దుల్లా, హైదరాబాద్ లో పెద్ద కాలేజీ పెట్టి గొప్ప పేరు సంపాదించాడు. నీకు తెలుసు కదా, నువ్వు ఆ కాలేజీలో మాస్టర్ గా చేరి ఓ సంవత్సరం పాటు అనుభవం సంపాదించావనుకో, నీతో ఇక్కడ ఓ మంచి కాలేజీ ఓపెన్ చేయించాలని నా మాస్టర్ ప్లాన్. అయితే ఇంకే ఆ కాలేజీలో మాస్టర్ గా నువ్వే జాయిన్ అయిపో. నువ్వేం చేస్తావు, గాడిదలు కాస్తావా? చూడు బాబా, నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను అమెరికాలోనే సెటిల్ అవుతాను, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసుకున్నాను, వాళ్ళ టెలిగ్రామ్ కోసమే వెయిటింగ్ చాలా వేస్ట్. నీతో ఫైటింగ్ గదే కాండ. అమీ అమీ, ఆ బాబా నా బ్రెయిన్ తినేస్తున్నాడు. వీడు ఇలా చెప్పుతుంటే మాట్లాడవే, వీడు హైదరాబాద్ వెళ్ళాలి. బోలో నేనే జాంగా. బస్ బస్, ఎందుకు బాబేట ఇద్దరు బక్రాల పోట్లాడుకుంటున్నారు? ఏ కామ్ కరు, ముందుగా లెటర్ వస్తే
బాబా చెప్పినట్టు తుమ హైదరాబాద్ చా నైతో ముంబై సే టెలిగ్రామ్ వస్తే తుమ చూప్ బైట్నా వాణ్ణి అమెరికా పంపించండి బస్ హోగయా బహుత్ ఖూబ్ దట్ ఇస్ లా ఆఫ్ గ్రావిటీ భూమి ఆకర్షణ శక్తిని అలా ఫస్ట్ టైం కనిపెట్టిన గ్రేట్ సైంటిస్ట్ న్యూటన్ ఆపిల్ ఎత్తున పడితే గబుక్కున నమిలి మింగేసి గ్లాసులు మంచినీళ్లు తాగేయక ఎలా పడింది ఎందుకు పడింది ఎవరు పడేశాడు అని ఆఫ్టర్ ఆల్ ఆపిల్ విషయంలోనే ఇన్ని అనుమానాలైతే పాపం వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే బతుకుంటే న్యూటన్ ఏడవాలి సైన్స్ చదివినందుకు నేను ఏడవాలి నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఐస్ లో వాటర్ ఆగడం లేదు మాస్టర్ ఐస్ లో వాటరా అసలు న్యూటన్ ఫ్యామిలీ మ్యాటర్లకు నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు తల్లి మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి టాపిక్ జరుగుతున్నాయా అవును మాస్టారు అమ్మాయికి సంబంధం కుదిరింది అబ్బాయి మిలిటరీలో ఉంటున్నాడు ఖచ్చితంగా హిందీ నేర్పించమన్నాడు ఏడిచాడు వాడెవడో చెప్తే నాకు రావద్దు హిందీకి నాకు అస్సలు పడదు అందుకే పంతులు గారు హిందీ నేర్పించడానికి వేరే మాస్టర్ని ఏర్పాటు చేసుకున్నాం ఏంటి అతనటి హిందీ చెప్తుంటే నేను ఇటు సైన్స్ చెప్పాలా ఇంత చిన్న ఊర్లో ఒక్క స్టూడెంట్కి ఇద్దరిద్దరు మాస్టర్లా చాలా ఓవరండి ఒకని తీసేయండి కరెక్ట్ అందుకే మాస్టారు మిమ్మల్ని తీసేశాం నాన్న అయితే ట్యూషన్ కూడా సున్నా ఏంట్రా నువ్వు నా కష్టాలన్నీ నీకు కామెడీ అనిపిస్తున్నాయా లేకపోతే ఏంటి బే ఏదో నువ్వే పెద్ద కష్టాల సంఘానికి ప్రెసిడెంట్ అయినట్టు మాట్లాడుతున్నావు నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను తెలుసా నీకు నీకు కష్టాలు నీ వల్లే నీ ఫ్రెండ్షిప్ కోసం నేను చదివిన ఎంఎస్సీ బీడీ నా ఫేస్ కడ్డు పెట్టి మా బాబా నన్ను హైదరాబాద్ వెళ్ళి బడిపంతులు ఉద్యోగం చేసుకోమని బాధేస్తున్నాడు ఉద్యోగం దొరికిందా ఇంకే హ్యాపీగా వెళ్ళి చేసుకో చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్ళటమే నా అంబిషన్ అని తెలిసిన నువ్వే హైదరాబాద్ లో ఆఫ్టర్ ఆల్ బడిపంతులు ఉద్యోగంలో అడ్జస్ట్ అయిపోమంటావా ఇది మన ఫ్రెండ్షిప్ కి అవమానం రా చూసావురా దేవుడు ఉద్యోగం ఉంటేనే బతుకు అనుకునే నాకు ఉన్న రెండు ఊడగొట్టి ఏడిపిస్తున్నాడు ఉద్యోగం అంటేనే చావు అనుకునే నీకు రెండు తగిలించి ఆడిపిస్తున్నాడు ఆడిపించినా సరే ఏడిపించినా సరే నే అమెరికానే వెళ్తాను హైదరాబాద్ వెళ్ళను ఎవడి కింద పంచేను హైదరాబాదే హైదరాబాదే అబ్దుల్ గురించి అనుచించుడు నేనే గెలిచా మైనే జీత నై బాబా నై ఇదిగో నా టెలిగ్రామ్ బాబా నీది లెటరు నాది టెలిగ్రామ్ నీ లెటర్ కన్నా నా టెలిగ్రామ్ గొప్పది అలాగే నీ హైదరాబాద్ కన్నా నా అమెరికా చాలా గొప్పది కాబట్టి నేను అమెరికానే వెళ్తున్నాను బాబా టెలిగ్రామ్ ఆగయా 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 అమీర్ అమెరికా జాయిగా 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 గదగా అన్న చుప్పు చుప్ బాబా బాబా ప్లీజ్ బాబా 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 అరే బేటా నా మాట విను అబ్దుల్లా చాలా గొప్ప మనిషి హైదరాబాద్ వెళ్ళు నీ భవిష్యత్తు సోనా చేస్తాడు బాబాని అదే సోనా అమెరికా నుంచి తీసుకొస్తాను హైదరాబాద్ జానే కెలియే బోల్ నై అమ్మి మై అమెరికా హి జాంగా బోలో హైదరాబాద్ జాయేగా నై అమ్మి ముజే అమెరికా హి జానా హై బోల్ హైదరాబాద్ జాయేగా బాబా బస్ ముజే అమెరికా హి జానా హై హైదరాబాద్ హైదరాబాద్ అమెరికా హైదరాబాద్ మళ్ళీ దీనికి నేను ఒక తీర్పు చెప్తాను చెప్పు మీ లెటర్ నీ టెలిగ్రామ్ యామేస్ పరకు ఓకే చలో రఖో ఓ చల్ తూ బిరస్ యామేస్ పరకు చలో ఇప్పుడు మై అల్లా కా నామ్ లేకర్ ఏదో ఒకటి తీస్తాను టెలిగ్రామ్ తీస్తే అబ్బాయిని మీరు అమెరికాకి పంపించాలి లెటర్ తీస్తే బేటా నువ్వు హైదరాబాద్ కి పోవాలి సమ్జే బహుత్ ఖూబ్ जीत गया चिट्ठी आ गई गधे का अंडा ठीक నేను నీ బదులు మీ అబ్దుల్లా స్కూల్లో నీ పేరుతో ఏది అయ్యవార్ల అమర్నాథ శాస్త్రిని అమెరికన్ గా మారి ఉద్యోగం చేయాలా నో నా వల్ల కాదురా రే 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 శాస్త్రి వినరా రే వినరా ప్లీజ్ రా నీకేమో అర్జెంట్ గా మాస్టర్ ఉద్యోగం కావాలి మా బాబాయ్ ఏమో అర్జెంట్ గా నన్ను మాస్టర్ ఉద్యోగం చేరమంటున్నాడు విషయం ఏంటంటే ఇప్పుడు నేను అర్జెంట్ గా అమెరికా వెళ్ళాలి ఇప్పుడు ఈ మూడు అర్జెంట్ ఎమర్జెంట్ గా జరగాలంటే సింపుల్ నువ్వు వెంటనే హైదరాబాద్ వెళ్ళి నా మాస్టర్ ఉద్యోగంలో జాయిన్ అయిపో నేను అమెరికా వెళ్ళిపోతాను నన్ను ఎరగొట్టేస్తారో నేను చచ్చిపోతాను చెప్పాను అబ్దుల్లా మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్తున్నా నేను ఎలా అమెరికాలో వెళ్ళేది అదే రా మన ప్లస్ పాయింట్ ఇప్పుడు అబ్దుల్లా గారు మేము ఫ్యామిలీ ఫ్రెండ్సే కానీ ఆయన నన్ను చూసింది డ్రాయర్లు కూడా వేసుకున్న వయసులో అంటే మన టోటల్ సైజు ఇంత ఇక కలర్ అంటావా ఇద్దరం ఎరుపులమే అంటే అమర్నాథ శాస్త్రికి అమెరికానికి కలర్ కాంబినేషన్ కరెక్ట్ గా సరిపోయిందన్నమాట ఇంకెటో చీని గొడుగు కాలేదు గనక ఆ జంజం గొడవే లేదు రే కాస్త కంగారుని కనపడకుండా దాచేసావనుకో టోటల్ గా ఓకేరా నాకు నాట్ ఓకేరా నా పరిస్థితి అర్థం చేసుకుని మాట్లాడుతున్నావు
పరిస్థితులన్నీ అర్థం చేసుకునే మాట్లాడుతున్నానరా మన చెల్లెలు ఏ ట్రబుల్ లేకుండా మెడిసిన్ లో చేరాలన్నా అమ్మకి బామ్మకి నీకు ఉద్యోగం లేదని దిగులు పోవాలన్నా నీకున్న మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరాలన్నా నీకున్న ఇమిడియట్ దారి ఒకటేరా ఇదంతా నీకు వేరే కాలేజీలో లెక్చరర్ జాబ్ వచ్చేవరకేరా నువ్వు ఎలాగో హైదరాబాద్ లో వేరే జాబ్ అప్లై చేసావు కదా జస్ట్ మేనేజరా నువ్వు మేనేజ్ చేయగలవు నాకు నమ్మకం ఉంది నీ ఫ్రెండ్షిప్ కోసం నాకు ఇష్టం లేకపోయినా యూనివర్సిటీ చదువు నీ కోసం చదివాను ఇప్పుడు నాకు అమెరికా వెళ్ళే ఛాన్స్ వచ్చింది ఒక ప్రాణ స్నేహితుడిగా నన్ను అమెరికా పంపించడం నీ బాధ్యత కదా చూశావట్రా పిచ్చికొయ్యా ఎన్టీఆర్ గారివి పట్టుకోమన్నాను బాగా పట్టుకున్నావు కళ్ళు మూసుకొని కరణికి విచ్చేశారు ఇంతకు కారణంగా ఏ ఊరేశారా హైదరాబాద్ చార్మినార్ సెంటర్ కి కారణాన్ని నేనే అబ్బో చాలా పెద్ద సంస్థానమే ఆ దాని ఎత్తు కూడా ఎక్కువే అక్కడి నుంచి దూకితే అంతే ఎముకలు కూడా దొరకవు చాలేరా బామ్మతో ఆటలు చూడు రోజు త్రికాల సంధ్య లలితా సహస్రనామం గాయత్రి జపం చేయడం మర్చిపోకే ఓకే అసెంబ్లీకి పొలిటిక్స్ నేర్పడం అంటే ఇదేనమ్మా అన్ని ఒంటి మీద బట్టలైన మర్చిపోతాడేమో గానీ భక్తి మర్చిపోతాడా రోజుకు మినిమం 4 సార్లు గుడి చుట్టూ తిరగండి సన్సెట్టే కాదు బాగా చెప్పావే ఒరే కుర్రగున్నా ఎన్టీఆర్ గారిని మరీ 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 అడిగాని చెప్పరా ఎప్పుడో పాతాళ భైరులో చూశాను మళ్ళీ పాతాళ భైరులోనే చూడు ఈ రోజు ఈ టీవీలో అదే పిక్చర్ ఈ టీవీ మీ టీవీ ఏంట్రా ఇన్నుకురాలు రాత్రంతా కష్టపడి కూర్చొని రాశాను వారానికోటి మా ఇంటికి పోస్ట్ చేసి మా అబ్దుల్ కలాం కి డౌట్ రాదు నన్ను చంపడానికి మొత్తం ప్లాన్ చేసావురా నీకు అన్ని అనుమానాలేరా అబే ఖాన్ అమీర్ ఖాన్ ఎవరు నేను పిలుస్తున్నారా అనుకున్నారా అనుకున్నారా ఇటాగే చేస్తావని నన్ను పిలవటం కాదు ఇవాళ నుంచి నీ పేరు అమీర్ ఖాన్ అందుకే ఇలా టెస్టింగ్ చేశా ఇన్షాల్లా కట్టుకో అయ్యో గణేష గణేష కాదురా ఇన్షాల్లా ఇన్షాల్లా అబ్దుల్లా గారని చాలా పెద్ద మనిషి ఎన్నో ఇస్కూళ్ళు కట్టించాడు సాబ్ అబ్దుల్లా గారా అబ్దుల్లాని అడుగుతున్నాను ఏంటిది వీడు మా నరహరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో లెక్చరర్ గా ఉద్యోగాన్ని చేరి నెల తిరగకుండానే మాకు చెప్పకుండా వేరే కాలేజీ వచ్చాడు అందుకే మా అన్న దగ్గరికి లాక్కెళ్తున్నాం సార్ నేను ఎంఏ ఇంగ్లీష్ గోల్డ్ మెడలిస్ట్ ని అటువంటి నన్ను వీళ్ళ ఇన్స్టిట్యూట్ లో 10th క్లాస్ కి తెలుగు ట్యూటర్ గా ఉండమని చెప్పారు అది టెంపరరీగా పైగా చాలా తక్కువ జీతానికి అవసరానికి చేరాను గవర్నమెంట్ జాబ్ వస్తే వెళ్ళిపోతానని అప్పుడే చెప్పాను ఓకే అన్నారు ఇప్పుడు గవర్నమెంట్ పోస్టింగ్ వచ్చి వెళ్ళిపోతానంటే ఒప్పుకోవడం లేదు మీరే చెప్పండి సార్ ఇది న్యాయమేనా బతావ్ న్యాయమేనా మాకు న్యాయమే సంవత్సరం పాటు ఇతను మా దగ్గర పని చేయాల్సిందే అగ్రిమెంట్ రాశారా రాస్తాం ఆ సార్ నాకు ఇన్నాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్ వీళ్ళ వీళ్ళ రౌడీజం నుంచి నన్ను కాపాడండి సార్ ఏంట్రా రౌడీజం ఇదేరా రౌడీజం మాషాల్లా చాల్ పట్టుబట్టలు పూలు పళ్ళు పళ్ళెంలో పెట్టి వాటిని చేతిలో పెట్టి కాళ్ళు పట్టుకుని మా బిడ్డలకు చదువు చెప్పండి మాస్టారు అని పూజించి ప్రార్థించి గౌరవించాల్సిన గురువుని పట్ట పగలు నడి రోడ్డు మీద నలుగురు చూస్తుండగా తరిమి తరిమి చెప్పులతో కట్టి బెదిరిస్తారు బే ఇలాంటి పని సైతాన్ కూడా చేయదురా అబ్దుల్లా ఇది మా అన్న గొడవ అన్యాయం చేసిన వాడు నీ అన్న వాడి నాన్న వాడి నాన్నకు నాన్న ఎవడైనా సరే అట్టగించి తీరుతాడు అబ్దుల్లా అయినా సరే కాకపోతే మా దగ్గర తిన్న డబ్బు కక్కాల్సిందే అవును కక్కిన కూడు తినడానికి వచ్చిన కుక్కలన్నమాట ఎంత కక్కాలి 3000 5000 తీసుకో
హరో వీరి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకున్నారు వీరికి ఇచ్చిన డబ్బులు తీసుకోరా మాస్టర్ మీ చెప్పు తీసుకోండి కొట్టండి మళ్ళీ అబ్దుల్లా గాని జనం ముందు హీరోలు చేశారు కదరా ఇది లేని ఇలాంటి తమ్ముళ్ళు ఏది లేని ఇలాంటి తద్దములు ఉన్నంత కాలం ఈ నరహరి అబ్దుల్లా వెంట్రుక 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 కూడా పీకలేడు కదరా నువ్వు ఆర్డర్ ఇవ్వన్నయ్య ఆ అబ్దుల్లా గాన్ని రాయలసీమ నుంచి గుండాలను పిలిపించి లేపేస్తాం నైజాంలో గుండాలు నోస్తాక నోస్తాక అయితే నైజాం గుండాలతో లేపిస్తా చెన్నరమై దీంతో కాదురా దీంతో 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 మాట్లాడాలి మీరంతా బయటికి వెళ్ళండిరా మీరు కాదు ఒరే పెద్ద ఒరే చిన్న అబ్దుల్లా మన కాలేజీ అక్కడ ఉండకపోయినా పర్వాలేదు ఈ క్షణం నుంచి వాడి కాలేజీ ఒక ఇంచి 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 కూడా పెరగడానికి వీల్లేదు ముందు అకడమిక్ ఇయర్ లో లెక్చరర్స్ గా జాయిన్ చేసుకునే వాళ్ళని మీ బామ్మర్దులలో భజన చేసే వాళ్ళలో సెలెక్ట్ చేయకండి మెరిట్ మెరిట్ మాత్రమే చూసి సెలెక్ట్ చేయండి వెళ్ళండి ఎంఎస్సీ బిఎడ్ గుడ్ 90% अच्छा अरे सेकंड ईयर मैथ्स लो मार्कुल इंत तग्गायंटी हाँ आ टाइम लो अमेरिकन फादर का ना फादर की बाईपास सर्जरी अयिंदि कदा सर तंड्री सेवलो अब्बाजान सेवलो पड़िपोयि मार्कुल वेनक पड्डान सर नहीं नहीं चदुवु मनिषि की मुख्यम कानी अम्मी अब्बुल सेवा अंतकंटे मुख्यम अवुन सर मी अब्बु नेनु चाला जिग्री दोस्तुलम మాకున్న ఫ్రెండ్షిప్ కి నువ్వు మా ఇంట్లోనే ఉండాలా కానీ నిన్ను కొంచెం కంట్రోల్లో పెట్టమన్నాడు మీ బాబా అందుకే మన డ్రిల్ మాస్టర్ కోకిల గారితో అతని క్వార్టర్లో ఉండు ఆయనే నీ మంచి చెడు చూస్తాడు సమజ్గే మే ఐ కమింగ్ సార్ ప్లీజ్ జీ ముజే యాద్ కియా ఆ వీరు మన కాలేజీలో చేరిన కొత్త సైన్స్ లెక్చరర్ పేరు అమీర్ ఖాన్ సలాం అలైకుం వాలేకుమ్ అస్సలాం రహ్మతుల్లాహి బర్కాతహు చూడండి సలాం అలైకుమ్ అనగానే వాలేకుమ్ సలాం అంటే చాలు ఓకే సార్ వీరిని క్వార్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి మన కోకిర గారికి పరిచయం చేయండి ఠీకే సార్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సార్ రండి అమీర్ ఇంతకీ కోకిల్ అంటే ఎవరండి చాలా పవర్ఫుల్ మనిషి అన్ని ఫుల్లే చాలా డేంజరస్ మనిషి అసలు దేవుడే లేడు అంటాడు కానీ ఫుల్ భక్తుడు జాతకాలు నమ్మను అంటాడు జేబులో ఎప్పుడన్నా చూడు ఇన్ని రాళ్ళు ఉంటాయి బాబాలు స్వాములు ఇవన్నీ వేస్ట్ అంటాడు ఎవడు ఈక పీకి ఇస్తానన్నా వీడే అక్కడ ఫస్ట్ ఉంటాడు ఎగబడి అప్పులు ఇస్తాడు తెగబడి వడ్డీలు గుంజుతాడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాడితో ఈ మ్యాటర్స్ అన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు వాడితో చెప్పకు ఎందుకంటే మేమిద్దరము బాగా ప్రాణ స్నేహితులం ఇదే ఇదే వాడు ఉండే క్వార్టర్ పద చూద్దాం కాలింగ్ బెల్ లేదే ఓ కొట్టదు 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 బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి బ్యాడ్ మ్యానర్స్ అండి ఎవరూ చూడనప్పుడు మంచి మ్యానర్స్ చూడు బొక్కలో నుంచి కనబడుతుందా చూడు బాగా చూడు కనబడుతుంది బాగా చూడు ఒంటి మీద బట్టలు ఉన్నాయా పుచ్చుకో ఆపరా డ్రిల్ కే డ్రిల్ కొట్టక బెల్లు నీ క్షుద్ర పూజ ఫలించి ఈ ఏడు కూడా నా వీక్నెస్ ని బయటపెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే లేకపోతే నీ పని మన లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి
ఇదిగో ఎవరు వచ్చినట్టున్నారు ఫుల్ పికప్ తో బ్యాక్ అప్ బ్యాక్ అప్ సారీ సార్ అబ్బు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా అవును డ్రిల్ కి డ్రిల్ ఏ చెల్లు ఇతను ఎవరు నేను అమీర్ ఖాన్ ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా ఓ ఇతడా అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు నిన్ను పిసికి పిండి చేసి వండి వరసలో పెట్టాలి పరమ నీచమైన క్రైమ్ శిక్షణ పద దా 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 ఐ ఓ ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ ఏయవలేదు అసలు అప్పే తీసుకుంది ఇప్పుడు తీసుకో నాకు డబ్బు అవసరం లేదు భాయ్ నాకు డబ్బు అవసరం 10000 ఉంటే ఇవ్వయ్యా నా దగ్గర అంత డబ్బు లేదు భాయ్ నా దగ్గర నుంచి తీసుకోయితే 10000 ఈ 10000 కి వడ్డీ వడ్డీ లేదు నా చెడ్డీ లేదు హంసా 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 హంసవరు హంసా ఆ హంసా రేయ్ నువ్వు ఉప్పు లేకుండా తినగలవు జిప్పు లేకుండా తిరగలవు నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్ క్వార్టర్ ఆఫ్ ఫుల్ గా నాదే ఎలా బలరా కమ్ ఆన్ టటటటం టా ఇదే నీ రూమ్ ఎంజాయ్ ఆ ఇదా యా స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది యా ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది అక్కడ నువ్వు మార్కులు కొట్టేస్తావు ఇందులో చాలా కష్టం సార్ ఏ కుదరదా మీ నాన్న ఫోన్ నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్ ప్రొసీడ్ సార్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి జాగ్రత్తగా విను కొన్ని పళ్ళు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి థాంక్యూ సార్ థాంక్స్ సార్ ఎందుకు థాంక్స్ 50-50 అంటే సగం సగం కదా సార్ కరెక్ట్ నువ్వు డబ్బులు ఇవ్వాలి నేను బ్రాండీ తీసుకొస్తాను నువ్వు మూతేసి గ్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా ఇదేం 50-50 సార్ నాకేగా బొక్క బొక్క ఫోర్ ఎక్కడ సార్ ఏంటి సార్ మీరు టార్చర్ నాకు సరే నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకొని కుమిలిపోవాలి ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది ఓకే తీసుకో సూట్ కేస్ వెళ్ళి లోపలికి వెళ్ళు దూకు పళ్ళకి దూకు హంసా మై డియర్ నిన్ను కాదు హంసా అమ్మా అభిష్టమేశ్వరి తల్లి ఎక్కడ ఇరుక్కోకుండా కాలేజీలో హ్యాపీగా లెక్చరర్ గా చేర్పించావు థాంక్స్ కానీ ఆ కోకిల అనే డ్రిల్ గాడే కాకిలో పొడిచేస్తున్నాడు వాడి నుంచి నువ్వే రక్షించాలి అలాగే నేనెవరో ఎవరికి దొరకకుండా కాపాడుకో తల్లి ఈ గుళ్ళో టాప్ పూజేదో అది చేంజ్ చేస్తాను టెంపరీగా ఈ టెంకాయ ఇక్కడే కొట్టేస్తాను టేక్ ఇట్ ఇదేంటండి ఈ టికెట్ లేని క్రికెట్ కొబ్బరికాయ పగిలాకే ముక్కలు ఎరుకునే వాళ్ళని చూసాం గానీ ఇలా ముందుగానే అడ్వాన్స్ అయిపోతే మా ముక్కలు ఏమైపోతాయండి మొక్కులా తొక్కలా ఎవడ నువ్వు నరహరి గుడిలో కొబ్బరికాయ కొడతావా ఇది నరహరి గుడి కాదండి అభీష్ట మహేశ్వరి దేవాలయం ఈ గుడి ప్రధాన అర్చకుడు బుడ్డ భూలోక శాస్త్రికే గుడి గురించి బడి పీకుతావా ప్రధాన నరహరి గారు అమ్మాయి వచ్చాలప్పే పరిమా ఎవరండి ఆ నరహరి ఈ గుడి కట్టించిన మహానుభావుడు అమరేంద్ర నరహరి గారి మనవుడు సురేంద్ర నరహరి గారు ప్రతి కార్తీక పౌర్ణమి రోజు వారింటి కన్నె పిల్ల ఇక్కడికి వచ్చి తొలి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం అమ్మాయి గారు వస్తేనే అమ్మవారికే తెరదిస్తాం ఇప్పుడు వెళ్ళకపోయావో నీ బ్రతుక్కి తెరబడిపోతుంది అదిగో కారు సౌండ్ అమ్మాయి గారు వచ్చారు వెళ్ళు తండ్రి నా టెంకాయ అండి నా తలకాయ అబ్బా ఈ బుట్ట వారికి అన్ని అంటారే బూటాన్ లాటరీ తగిలితే నాటు వైద్యుడు చెప్పి నరిగొచ్చి మారేస్తా ఇవన్నీ బూతు బొమ్మలు కావు నీతి బొమ్మలు అయినా గుడికెళ్ళినప్పుడు దేవుణ్ణి వదిలేసి మిగతావన్నీ చూడడం బడికెళ్ళినప్పుడు మాస్టర్ చెప్పేది వదిలేసి కిటికీలోంచి బయటికి చూడడం ఇవన్నీ పైకొచ్చే లక్షణాలు కావు పాడైపోయే లక్షణాలు సారీ మాస్టర్ ఇట్స్ ఓకే ఈ ప్రాచీన శిల్పకళా వైభవం గురించి ఈ గుడి చరిత్ర గురించి మీకందరికీ అర్థమయ్యేలా ఓ చక్కటి పాటలో వివరిస్తాను వింటారా ఓకే
ఈ ఖజురహో ఒక మయసభ భారతీయ కళాప్రభావాన్ని చాటే రసమయ సభ విదేశీయులకు విస్మయ సభ ఖజురహో కళలవిగో అహో అహో అదరహో కదలివిగో ఇవి శృంగారల్లు తొలి సాయంకాలు శిలాకారల్లు చలి సౌందర్యాలు మనకాహ్వానాలందించే అందాలు ఓహో ఓహో ఖజురహో కళలవిగో అహో అహో అదరహో kadali vigo ni 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 za 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 ni 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 ri 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 ni ni ri ga 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 ri ni za ni 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 za 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 ni 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 ri 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 ni 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 ra 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 ba ba ma ma ga అందానికి హారతి పట్టిన చంద్రుడికి కన్నెగానే కన్నతల్లి అయిన హేమావతికి కుమారుడై పుట్టిన చంద్రవర్మ తల్లి ఆజ్ఞ మేరకు స్త్రీ పురుషుల శృంగార కళలను శిలలపై శిల్పాలుగా చెక్కించిన కళా సామ్రాజ్యమే ఈ ఖజురహో రతులుగా రంభలుగా రాళ్లను మలచి మణులుగా రమణులుగా వాళ్ళను వలచి ఆరాధించే కోవెల ఖజురహో ఆనందానికి వెళ్ళలి కళలహో తత్వాలే బోధించే శిల్పాలులే ఓహో ఖజురహో కళలవిగో అహో అహో అదరహో కదలివిగో శివం సుందరం అన్నారు మన పెద్దలు ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ అ జాయ్ ఫర్ ఎవర్ అన్నారు మహాకవి కీట్స్ అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అన్నారు మన మహాకవులు ఈ అక్షరాలకు ఆకారాలే ఈ శిల్పాలు ఇవి శృంగార దీపాలు సిరిమల్లె చాపాలు చిలకలే సిగ్గులనే చీరలు విడిచి వలపుతో వాంఛలతో చింతలు మరిచి నాట్యం చేసే వేదిక ఖజురహో వేదం మెచ్చిన వేడుక ఖజురహో ఖజురహో కళలవిగో అహో అహో అదరహో
కదలివిలో ఇది శృంగారంలు తొలి సాయంత్రాలు శిలాకారంలో చెలి సౌందర్యాలు మనకు ఆహ్వానాలందించే అంతాలు ఓహో ఖజురహో కళలవిలో అహో అహో అదరహో కదలివిగో చూపించమంటావా ఒట్టి ఒట్టి తొట్టి గ్యాంగ్ ఏయ్ గట్టి లేడీ గ్యాంగ్ ఏయ్ నిన్ను నన్ను ఆ నన్ను నిన్ను ఏం చేస్తావ్ ఆ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఐ మీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ దుష్టులకు మనం ఎప్పుడు దూరంగా ఉండాలి మనం వెళ్దాం పదండి సారీ సారీ నేను కంగారులో సారీ సారీ హలో కల్లా కూడా హైదరాబాద్ సైడ్ రాకు అయిపోతావ్ మన దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పండుగ రోజున మన వంశాచారాన్ని బ్రేక్ చేస్తూ ఎవడో కోల్కిస్కా జీరోగాడు మన అమ్మాయి కంటే ముందు కొబ్బరికాయ కొడతాడా ఎంత అవమానం ఎంత అపచారం వాడు కొబ్బరికాయ కొడుతుంటే నువ్వేం పీకుతున్నావంట పీకేంత టైం లాప్స్ ఎక్కడ ఉందంటే బాబు వచ్చాడు కాయ కొట్టబోయాడు చేయి పట్టుకున్నా మీ బ్యాడు మొత్తం అదే మీ బ్యాక్గ్రౌండ్ అంతా చెబుతున్నా ఈలోపు అమ్మాయి గారు వచ్చిన కారు సౌండ్ పంచెత్తుకొని పట్టుకొని అటు పరిగెత్తా ఇన్ బిట్వీన్ గ్యాప్ లో టబ్బీమని కొట్టి టగమని నడిపాడు అసలు వాడు మన సెంటిమెంట్ మీద ఎందుకు దెబ్బ కొట్టాడో దీనిలో ఎవడి హస్తం ఉందో వెంటనే తెలుసుకోవాలనే భూలోకం అయ్యా కొబ్బరికాయ కొట్టిన వాడు ఎవడైనా సరే ఎక్కడున్నా సరే రేపీ పాటికి ఎక్కడ ఉండాలి వెళ్ళి వెతుకు 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 ఈ హైటెక్ సిటీలో వెతకడాలు పట్టడాలు అయిపోతాం ఆల్టర్నేట్ ఆలోచించండి పిచ్చి పిచ్చిగా వాక్కు వెళ్ళు వెతుకో స్వామి రాజా అయ్యా అమ్మా అభిష్టమేశ్వరి ఎప్పుడో చిన్నప్పుడు వీరభద్ర స్వామి గుళ్ళో వెండి మీసాలు నూకిన పాపానికి నన్ను ఇస్తావనుకోలేదు తల్లి వాడెవడో ఎక్కడుంటాడో థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్ నా పేరు అమీర్ ఖాన్ మీ కొత్త సైన్స్ లెక్చర్ అని నేను నేనా మీ సైన్స్ ఆఫ్ హ్యూమర్కి అదే మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి నా హ్యాట్స్ ఆఫ్ వెరీ గుడ్ చాలా బాగా గీశారు నా బొమ్మని ఇంత పర్ఫెక్ట్గా గీసింది ఎవరో చెప్తే వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ ప్రజెంట్ చేస్తాను ఎవరు నేనే వేశాను అని నేను చెప్పాననుకోండి క్లాస్ అయ్యే వరకు మీరు నాకు క్లాస్ పీకుతారు తర్వాత ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేస్తారు అందుకే ఇది నేను కాదు మేమందరం కలిసి వేశాం సో మీరు ఇస్తానన్న స్పెషల్ గిఫ్ట్ ఏంటో అందరికి కలిపి ఇవ్వండి yes sir very good you please sit down thank you sit down okay so అందరికి ఇస్తాను in fact ఈ అస్థిపంజరం పొజిషన్ ఏ మీది ప్రతి మాస్టర్ తన స్టూడెంట్ ని అస్థిపంజరం లాగే అనుకోవాలి విద్యార్థి అనే ఈ అస్థిపంజరానికి వినయం విధేయతలనే రక్తమాంసాలని పేర్చి సభ్యత సంస్కారాలనే రూపాన్ని కూర్చి వివేకమనే అందమైన మెదడులో విజ్ఞానమనే మేధస్సును పోసి ప్రయోజకుడిగా తీర్చిదిద్దగలిగేవాడే గురువు మీ అస్థిపంజరం ఈ గురువు చేతిలో పడ్డాక ఎలా మారిందో చూడండి ఒక అబ్దుల్లా గారే కాదు ఇదే అస్థిపంజరాన్ని ఇలా కూడా మార్చొచ్చు మహాత్మా గాంధీ ఇలా కూడా మార్చొచ్చు వండర్ఫుల్ అస్థిపంజరంగా అందరం ఒక్కటే బట్ క్రీస్తు గాంధీ అబ్దుల్లా లాంటి మహావ్యక్తులుగా కావాలంటే మాత్రం గురువు చాలా అవసరం మాషాల్లా మిమ్మల్ని అలాంటి మహావ్యక్తులుగా తీర్చిదిద్దగలిగే ఆ శక్తి నాకుంది ఆసక్తి మీకుందా అయ్యరు సాంబార్ చేస్తే మీ ఎరవోలా చెయ్యాలి అయ్యరు ఎవడ్రా అయ్యరు
ఈ మెస్ కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు మనవాడు అని తెలిస్తే మనవాళ్ళు ఇయ్యరని అయ్యరని బిల్డప్ ఇచ్చా. ఇచ్చి చచ్చినందుకు గాను ఆ సాంబారు కాయలేక చస్తున్నా. దాన్ని బాగా తాగి మత్తెక్కి నా మీద వాగుతావా? నేనే వాగేనా ఇరో? బయటికి పోతావా, పొయ్యిలో కట్టి తీసుకొచ్చి నోట్లో తొయ్యమంటావా? ఇదిగో అమ్మాయి రాధాబాయ్. నా పేరు రాధాబాయ్ కాదు, పుతిలి బాయ్, పుతిలి. ఏమిటో, ఎప్పుడు నీ పేరు సగం మర్చిపోతుంటా, ఆ బాయి మాత్రం గుద్దినట్టు గుర్తుంటుంది. ఆ చట్నీకి నిటివు. ఇదిగో బాబు, ఇప్పటికే 4 సార్లు వేయించుకున్నావు, చట్నీలు ఎవరు 10 సార్లు వేయరు. నమస్కారం సార్. నమస్కారం. ఎవడ భయ్యా నువ్వు? నీ వెధవ మర్యాదతో కేజీ చట్నీ నేలపాలు చేశావు. ఓ సారీ. ఏంటి నీ కథ? అబ్దుల్ కాలేజీలో కొత్తగా లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. నా పేరు ఆమీర్ ఖాన్. అయితే ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటా హెల్ప్? అమర్నాథ్ శాస్త్రి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఉంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మీ మెస్ అడ్రస్ ఇచ్చాను. ఇస్తే నన్ను ఏం చేయమంటావు? అది కాదండి, ఆయనకి ఏమైనా ఉత్తరాలు వస్తే కాస్త దాచిపెట్టండి. ఉత్తరాలు టెలిగ్రామ్లు నేను దాచలేను ఆయన, ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి తీసుకెళ్ళు. ఏంటయ్య వీధి చివరి కనబడుతున్నాయి కాకలు, ఏదైనా ఆమోదం అరుస్తున్నావు? అబ్బే ఏం లేదండి, ఉత్తినే. మీరు కూర్చోండి కూర్చోండి. నువ్వు లోపలికి వెళ్ళి సైజు బొండాలు తీసురా. అట్లాగే. హలో, ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పిన పనులు చేసావా? చేశాను సార్. ఏం చేసావు? మీ రూమ్ అంతా ఫెనాయిల్స్ తుడిచేశాను సార్. మీ బట్టలన్నీ లాండ్రీ నుంచి తీసుకొచ్చేసాను సార్. మీ రూమ్ కర్టెన్స్ కూడా చేంజ్ చేశాను సార్. అలాగే టీ కాసి ఫ్లాస్క్ లో పోసించాను సార్. మీరు చెప్పారు కదా సార్, మీ మంచం కింద స్పోర్ట్స్ సామాన్లతో బోర్డు కట్టి తీసుకురమని తీసుకొచ్చాను సార్. నన్ను కాలేజీకి వెళ్ళమంటారా సార్? కాలేజీకి వెళ్తావా? ఈ సామాన్లన్నీ నేను చెప్పిన వరకు ఇచ్చేసి అప్పుడు వెళ్ళు. అలాగే సార్. ఎదవ తెలివితే అట్లు. ఎలా ఇదిగోండి, అక్కడ నాప్కిన్ పెట్టాలని తెలీదా? వెర్రి పీనుగా లై. ఇందుకా పిలిచింది? ఏదన్నా అంటే గో. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అబ్బే ఏం లేదు, పార్సెల్ సరిపోయిందా లేదని అడుగుతున్నా. ఓకే. ఏది శాశ్వతం కాదు. రోడ్డు మీద ఎన్ని వాహనాలు తిరగడం లేదు, ఎన్ని ప్రమాదాలు జరగడం లేదు. కళ్ళు క్రాఫ్ట్ లో పెట్టుకుని నడుస్తావంటే బుద్ధి లేకుండా. వాడే 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 మా కాలేజీలో లెక్చరర్ పేరు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్? కొబ్బరికాయ కొబ్బరికాయ అమీర్ ఖాన్, కొబ్బరికాయ అమీర్ ఖాన్, అమీర్ ఖాన్ కొబ్బరికాయ అయిపోయాడంతే. అమ్మను కొట్ట వీడే సార్, వీడే. కార్తీక పౌర్ణమి రోజు మన గుళ్ళో కొబ్బరికాయ కొట్టిన డిప్పకాయ. నా పేరు డిప్పకాయ కాదు, చింతకాయ కాదండి, నా పేరు ఆమీర్ ఖాన్. అమీర్ ఖానా? అమీర్ ఖానే, అండర్లైన్ చేసుకోండి. అబ్దుల్లా కాలేజీలో పనిచేసే ఈ అమీర్ ఖాను మన అభీష్టమేశ్వరి గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టడం మీ వంశానికి అపచారమే కాదు, గ్రహచారం కూడా. వీడికి ఫుల్లుగా ఉప్పా పెట్టి నిమ్మకాయ పెండండి. అబద్ధం, నేను అమీర్ ఖాన్ని. నేను గుడికి ఎందుకు వస్తాను? మరి నువ్వు చెప్పింది అబద్ధం. నువ్వు గుడికి వెళ్ళావు, కొబ్బరికాయ కొట్టావు, నిన్ను అలా చెయ్యమని చెప్పింది ఆ అబ్దుల్లా. ఒప్పుకో. ఖామోష్. అటువంటి నీతి మాలిన పని అబ్దుల్లా ఎప్పుడు చెయ్యడు, చెయ్యమని ఎవరికి చెప్పడు. నా మనుషుల ప్రాణం పోయినా సరే నీ గుడిలో కాలు పెట్టాను. కాలు పెట్టడమే కాదు, కొబ్బరికాయ కూడా కొట్టాడు. నేనే కాదు, మా నరహరి గారి అమ్మాయి కూడా చూసింది. పిలిపించమంటావా నా కూతుర్ని? ఆడ కూతురు అబద్ధం చెప్పదని నమ్మకం నాకుంది. పిలు మీనాక్షి. చెప్పు మీనాక్షి, ఆ రోజు మన గుళ్ళో కొబ్బరికాయ కొట్టింది వీడే కదూ? చెప్పమ్మా, ఇతనే కొట్టింది? ధైర్యంగా చెప్పమ్మా, కొట్టాడు కదూ? దేవుడి మీద ఒట్టేసి చెప్పమ్మా, అతడు మీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టాడా? కొట్టాడు. అది కానీ ఇతను కాదు, అతను వేరు. అయ్యా, వేరు కాదు, మొక్క కాదు, వాడే వీడు. బాగా చూసి చెప్పు తల్లి. చూసే చెప్తున్నా, ఇతను కాదు, అతను వేరు. నరహరి, నా కాలేజీ కంటే నీ కాలేజీ ముందుండాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ
దాని కోసం ఇలాంటి చెత్తదారులు తొక్కడం నీచం. నా మతాన్ని నేను ఎంత గౌరవిస్తానో నీ మతాన్ని అంతకంటే ఎక్కువగా గౌరవిస్తాను. అలాంటి మతాన్ని అడ్డుపెట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేశావు. మాషాల్లా రా బేటా. బేటీ देखो कौन आया. मना अमीर. अमीर खुश रहो बेटे. जी शुक्रिया. आ साइंस मास्टर ही अमीर का ना. आ अलर पिल्ला ये मुमताज़ा. माँ अम्मा ही मुमताज़. एंटी बेटी अला बोम्मला ही पोयो. చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. బాగా అల్లరి చేసేవాళ్ళు. ఎప్పుడు కొట్టుకునేవారు. మర్చిపోయారా? నో పాపం బ్రెయిన్ ప్రాబ్లమ్. నాయ్ నాయ్ లోపలికి తీసుకెళ్లి లైబ్రరీ చూపించు. అప్పుడు తెలుస్తుంది అమీర్ బ్రెయిన్ పవర్ ఏంటో. ఓ మిస్టర్ బ్రెయిన్ ప్లీజ్ కమ్ ఇన్. వెల్కమ్. కమ్ ఇన్ బేటా. కమ్. చుడీదార్కి చున్నీ లాగా కాంబినేషన్ కరెక్ట్ గా ఉంది కదా. మీరు దిష్టి పెట్టకండి. మీరు చాయ్ పెట్టుకోండి. జీ హుజూర్. మీరే అమీర్ ఖాన్ అని నేను బిల్కుల్ అనుకోలేదు. ఆ అదే నువ్వే ముంతాజ్ అని నేను అనుకోలేదు. వెళ్దామా? ఇంకా ఏం మాట్లాడలేదు. అప్పుడే వెళ్ళవేంటి? కాదు నువ్వు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుందేమో అని. అయ్యో ఇదే మా ఇల్లు. ఓ కరెక్ట్. చిన్నప్పుడు మీరు నన్ను ముద్దుగా పాలపిక అనేవారు గుర్తుందా? పాలేవారండి. ఎందుకు గుర్తులేదు? ఆ ప్రపంచంలో పాలు పీక ఉన్నంత కాలం గుర్తుంటుందండి. చిన్నప్పుడు నేను నిన్ను గ్యాస్ పెళ్ళను అనేదాన్ని. అవునవును నేను కూడా ఆ వెధవని అలాగే పిలిచేవాణ్ణి. ఐ మీన్ వెధవంటే నేనే ఆ గ్యాస్ పెళ్ళు. ఆ రోజుల్లో ఆ ప్రాబ్లం ఎక్కువ బికాస్ ఆఫ్ బటానీస్. ఇంకా ఇక్కడ ఉంటే బాగుంటదండి. హలో పిలిచారండి. వస్తాను. లేదే పిలిచారండి. అరే ఎందుకు నన్ను సేవ్ చేసింది? అసలే లేడి, పైగా రౌడీ, విచిత్రంగా ఉంది. ఎస్ విచిత్రమే. ఆ రోజు పిక్నిక్ లో మెంటల్ కేస్ అనుకున్నా. నో పాపం సెంటిమెంటల్ కేస్. లైఫ్ అండ్ డెత్ పాయింట్ లో సేవ్ చేశాను. నా గురించి ఏం ఫీల్ అవుతున్నాడో. ఇక్కడ పరిస్థితులు చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి. మరోసారి గుర్తు చేస్తున్నాను, అన్ని ఉత్తరాలు అయ్యర్ మెస్ కి మాత్రమే. ఎందుకొచ్చిన గొడవే? వాడిచ్చిన అడ్రస్ కే ఉత్తరాలు రాయి. నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు డాడీ? నేను బాగానే ఉన్నాను గానీ నువ్వు అక్కడ ఆగు. దిష్టి తీయాలి. దిష్టి పాట పాడు. తరా బాయ్. పుతిలి బాయ్. ఈ బాయ్ సంగతి తరా చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు. ముందు నన్ను దిష్టి తీయని. అమ్మా ఏదో ఉంది. నేను అసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గరిట తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోతా. చలో కాశ్మీర్. వద్దు నాన్న, అక్కడ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు నేను రానివ్వరు. అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్. యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు, అప్పుడు నువ్వు వెళ్దు గాని. ఏది శాశ్వతం కాదు నాయన. నువ్వు లోపలికి రా. చెప్తాను బాబు. మా పెద్దబ్బాయి నెపోలియన్.
ఓ చిన్నోడు మెక్డావలా అసే ఊరుకో జోకులు ఏమన్నా అంటే కోపం ఈయన పేరు అమెరికన్ హలో ఏదో ఉంది నేనసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని నువ్వు అమీర్ ఖాన్ లా లేవే సల్మాన్ ఖాన్ లా ఉన్నావే నన్ను పరిచయం చేసి చంపేస్తా ఏమండే పరిచయాలకే బాసిపోతారా చచ్చిపోతా నువ్వు నన్ను వాడికి కోకిల అని పరిచయం చేస్తావు వీడు కోకిల్లా లేడే కాకిలా ఉన్నాడే అంటాడు ఎక్కడో బోర్డర్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను చంపేస్తా అచ్చా ఊరుకో నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందేనా అన్న అందిందేనా అన్న చాలా నచ్చింది ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి టైం బ్యాడ్ ఎవరు తప్పించగలరు పిల్లి సారు మా వాడి పెళ్లి తిరుమల పైన తిరుమల పైన అంటే పైన అచ్చా ఊరుకో నీకు అన్ని జోకులే పెళ్లికి రాకపోయినా పర్వాలేదు రిసెప్షన్ మాత్రం ఇక్కడే మీరందరూ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు రాడా ఎందుకు రాను బాబు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్లుకు ఉంది వస్తాం చూస్తాం ఏడుస్తాం వెళ్దాం మళ్ళీ ఎక్కడికి నేను దిగాల్సింది ఈ స్టాప్ కాదు నీ లాస్ట్ స్టాప్ అయ్యా హాయ్ కోకోనట్ కోకోనట్ ఏంటండి నా పేరు అది కాదు ఆ రోజు మీరే చెప్పారుగా గుడ్లో కొబ్బరికాయ కొట్టింది నేను కాదని ఆ కోకోనట్ పట్టు నాది కాదు ఇదిగో చూడండి ఈ కోకోనట్ పట్టు నా దగ్గర పెట్టుకోకండి మా ఇండే సో ఆ రోజు మా విఘ్నేశ్వరుడి గుడిలో కోకోనట్ కొట్టింది మీరు కాదంట అయ్యయ్యో అపచారం అపచారం అది విఘ్నేశ్వరుడి గుడి కాదండి అభీష్ట మహేశ్వరి దేవాలయం అక్కడ శంకరాచార్యుల వారి శ్రీచక్రం కూడా ఉంది మీరు చూడలేదా అచ్చా అమీర్ ఖాన్ గారికి మా అభీష్ట మహేశ్వరి పురాణం చాలా తెలుసు అది తెలుసు అంటే నాకేం తెలియదండి ఏదో శివుడి దయ వల్ల ఇలా బతుకుతున్నాను మళ్ళీ నన్ను ఇరికించకండి అమీర్ ఖాన్ శివుడి దయ గాయత్రి మంత్రం మన ఊహ కరెక్టే పక్కా లాక్ చేసుకోవచ్చు నువ్వు కలబెట్టి లడబెట్టేసరికి బయటపడి భయపడి పారిపోయాడు ఇప్పటికైనా అర్థమైందిగా వాడే వీడు షట్ అప్ డోంట్ టాక్ రబిష్ చూడు కొబ్బరికాయ కొట్టిన అతను వేరు మన ఇంటికి వచ్చిన అతను వేరు ఇప్పుడు నేను మాట్లాడిన అతను వేరు ఇన్ని వేర్లా ఎస్ ఒకే ఫేస్ కట్ తో ఏడుగురు ఉంటారని తెలియని నువ్వు మా గుళ్ళ పూజారివా ఛా షేమ్ ఈ పిల్లకు కూడా దీని బాబులాగే బుర్ర పలుపు చాలా ఎక్కువ తెలుస్తా కోయడు ఏమన్నాడు ఏరిని ఎంగిలి సిగరెట్ పీకలని కుప్పగా పోసాయి అది ఆ పోగేసిన చెత్త కుప్ప పైన నేనిచ్చే ఈ మురుగుబిడిని వేసేసి శుద్ధ కర్పూరాన్ని అరచేతులు వేసేసుకోవాయ్ చేతులు పెట్టుకుంటే కాలిపోద్ది కుప్పకి నీ పెట్టేసాయి పెట్టా మంటలేద్ది నీకు తంట తెచ్చిన వాడికి పెంట పెడుద్ది నీ దరిద్రం తీరుద్ది ఆడికి శని మొదలవుద్ది ఓకే స్టార్ట్ అయింది ఆడికి శని నాకు దరిద్రం ఎట్ ఏ టైం స్టార్ట్ ఏం నవ్వుతున్నారు నథింగ్ సార్ స్టాప్ ఇట్ సార్ సార్ పొగ వస్తుంది సార్ అరే ఆ పొగ ఏంటి మీరు కూర్చోండి కూర్చోండి సిడాన్ సిడాన్ కోకిలు గారా ఏం చేస్తున్నారు సార్ మూలికలతో పెట్రోల్ తయారు చేస్తున్నా రామన్ పిల్లే టైపు వెళ్ళి వెళ్ళబాయా ఏం చేస్తున్నావు ఇక్కడ సిగరెట్లు కలుస్తున్నాను సార్ అరే చూప్ సిగరెట్లు గవర్నమెంటే బ్యాన్ చేస్తాను పబ్లిక్ గా కాలేజీ క్యాంపస్ లో కలుస్తావుమే కాల్చడం అంటే ఉప్పు ఫోన్ కాల్చడం కాదండి ఇవన్నీ ఒక చోట కుప్పెట్టి నిప్పెట్టా యాంటీ పొల్యూషన్ జన్మభూమి కార్యక్రమం 2003 డోంట్ టాక్ నాన్సెన్స్ డ్రిల్ క్లాసుకి బెల్లు కొట్టిన తర్వాత వెళ్తున్నావు యోగా క్లాస్ ఉన్నప్పుడల్లా రోగం అంటున్నావు మొన్న డిసిప్లిన్ కమిటీ మీటింగ్ హాల్లో చైర్మన్ అయిన నువ్వే సిగరెట్ తాగావు మూడేళ్లుగా స్పోర్ట్స్ సామాన్లు కొన్నవే కొనిపిస్తున్నావు బ్లాక్ లో అమ్ముకుంటున్నావు నాయ్ నిన్ను డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను ఈ రోజు నుంచి ఆ పోస్ట్ లో మన అమీర్ ఖాన్ ని అపాయింట్ చేస్తున్నాను
కొందరు దక్కు పడితే నీకులకు ఫ్యాన్సీ సీతమ్మలు ఛాన్సీ రుద్రమ్మలు ఆంధ్ర సౌందర్యాలు అబ్బో ఈరంహలు రంగు రంగు చేపలు రంగసారి చేపలు పాలకారే పాపలు పాలకూర సొగ్గులు కన్నిపోయే తమల పాపలు పొయ్యరా టెక్స్ బుక్ వెయ్యరా ఫాస్ట్ లుక్ తడిరా దిగరు టెక్కు పడితే నీకులకు అడ్డదారులొద్దురా అడ్డదారులొద్దురా ఏడు చువ్వలెక్కలొద్దురా హే పొయ్యరా టెక్స్ట్ బుక్ పెయ్యరా ఫస్ట్ లుక్ కలిరా ఫిగరు టెక్కు పడితే నీకులకు వెయ్యరా ఇంజనీర్ నువ్వురా డాక్టర్ అయిన అవ్వరా పేదవాళ్ళ పిండి తవ్వరా యువతి యువకులారా ఎగిరే పక్షులారా రండి మిత్రులారా పిండి తడుకులారా చేయి కలపండిరా కలిసి నడవండిరా లోకం చూడండిరా ఎంజాయ్ చేయండిరా ఇప్పుడొద్దు ముద్దులు దాటకండి హద్దులు ఇప్పుడొద్దు ముద్దులు దాటకండి హద్దులు పొద్దు పొద్దు చెడ్డ బుద్ధులు నమస్కారం పంతులు గారు. అయితే ఏంటి ఇక్కడ పాతాళ బేతాళం అని ఓ చేతపడి చేసే మాంత్రికురాలు ఉండాలి, ఎక్కడ ఉంటుంది? తొక్కారు బేడ, ఈ డౌన్కి వెళ్ళి రైట్ కోసి లెఫ్ట్ కి వెళ్తే దారిలే. థాంక్స్ అండి. కానీ లేదు, పోయింది. పోయిందా? ఏమైంది సార్? ఎవడికో బొడ్లో గాలి దాని మీద చేతపడి చేశాడంట, దాంతో చేతులు కాళ్ళు గిలగిల కొట్టుకుంటూ పోయింది. అవును సార్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. ఎక్కడ ఉంది నాయన, ఇది వరకు ఎప్పుడు గుళ్ళో, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళో. అంతా అమీర్ ఖాన్ గాడు, అబ్దుల్లా కాలేజీ లెక్చరర్ గాడు, నా నెత్తి మీద బాల్ పెన్తో రాసిన దరిద్రం. అబ్దుల్లా కాలేజీ లెక్చరరా అంటే కొంపదీసివాడు
నా విలన్ అమీర్ ఖాన్ గాడు కాదు కదా అబ్బా వాడు అమీర్ ఖాన్ కాదండి శుద్ధ హిందూ హిందూవా వాడు మాగుడికి వచ్చి భయంకరంగా మంత్రాలు చదివి 8 రూపాయస్ కొబ్బరికాయ కొట్టడు ఈ ఫేస్ తో చూసా కాదరి పంచాయతీలో నాకు దెబ్బ కొట్టాడు ఆ దెబ్బతో పంచవూడి నన్న రోడ్డున పడ్డా అంటే బళ్ళో నాకు గుళ్ళో నీకు విలన్ గాడు ఒక్కడేనన్నమాట అదే మరి ఇలాంటి వాడు నా పక్కన ఉంటే వాడికి ఫుల్లుగా ఉప్మా పెట్టి నిమ్మకాయ పిండేస్తా అలాంటి విలన్ ప్లాన్స్ నా దగ్గర పెల అక్కడ ఉన్నాయి ఆ చెక్కుని పేసే ఈ రాత్రికే వీడితో వాడి సంగతి తెలుస్తా చేతులు కలుపు చేతులు కలపంటే చక్కలకిలు పెడతా ఉంటాయ చేతులు కలపంటే ఇది ఓ ఇదా అదనుకున్నా ఏమైపోయిద్రా రేయ్ కోకిల్ గారు ఏంటి ఇది మీ దొంగ గారికి ఇవ్వండి ఏంటి మీ దొంగోడిది అదే మరి నా దొంగ నీ దొంగ వేరు వేరుగా ఉంటారా ఏదో నిన్ను రక్షించిపోదాకా జరుగుతే నీ తోచేట మాట్లాడతావు నీ చావు నువ్వు చావు తండ్రి వినాయక నా ఇష్ట దైవాన్ని వినుము నాకెందుకు ఇన్ని విచిత్రమైన కష్టాలు పెడుతున్నావు ఒక వైపు ఎక్కడ అబ్దుల్లా గారికి దొరికిపోతానో అని టెన్షన్ ఇంకోవైపు నన్ను ఎలాగైనా పట్టివ్వాలని ఆ డ్రిల్లు బూలోకం ఓవర్ టెన్షన్ కాపాడు తండ్రి పిలిచావా స్వామి ప్లీజ్ ఆపండి ఎందుకు ఈ డ్రామా ఎవరికోసం యాక్టింగ్ మీరంటే నాకు చాలా గౌరవం ఎంతో పాజిటివ్ థింకింగ్ ఉంది దాన్ని ఇలాంటి డ్రామాలతో చెడగొట్టుకోకండి అది కాదండి అసలు జరిగింది ఏంటంటే వద్దు ఏం చెప్పొద్దు అందరికీ విరోధంగా బతకండి కానీ మీ అంతరాత్మకి మాత్రం విరుద్ధంగా బతకండి నేను నా అంతరాత్మని మోసం చేయట్లేదు మై కాన్షియస్ ఇస్ క్వైట్ క్లియర్ ఎందుకంటే నా దృష్టిలో స్నేహానికి మించిన మతము ధర్మము ఇంకోటి ఏదీ లేదు డెఫినెట్లీ ఐ థింక్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బిగ్గెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ అందుకే అమర్నాథ శాస్త్రిని అయిన నేను ఇప్పుడు అమీర్ ఖాన్ గా మారి ఒక ప్రాణ స్నేహితుడి కోసం నటిస్తున్నాను ప్రస్తుతానికి దీనికంటే వివరంగా నేను ఇంకేమీ చెప్పలేను ఐ కాంట్ దట్స్ ఆల్ దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి మిమ్మల్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఆ రోజు మా ఇంట్లో మిమ్మల్ని మీరు కాదని చెప్పి కాపాడాను
అర్థం చేసుకోబట్టే అనుక్షణం మీకు తెలియకుండా మీ వెంట షాడోలా ఫాలో అయ్యాను అభిమానించడం మొదలు పెట్టాను అందుకే మీరు హ్యాపీగా ఉండాలని అందరి దేవుళ్ళని కోరుకుంటున్నాను మీనాక్షిగారు స్నేహితుల్ని గారు అని పిలవకూడదు అది కాదండి మీరు ప్రేమికులు మీరు అని పిలుచుకోరు అంటే మీరు నన్ను yes i love you ha i love you i love you man i love you man i love you man అయ్యరో అయ్యరో లెటర్స్ తీసుకో శుభమాంటు మా అబ్బాయి పెళ్లి రిసెప్షన్ జరుగుతుంటే మధ్యలో ఈ పోస్టల్ సర్వీస్ ఏంటయ్యా అంటే మీ ఇంట్లో పెళ్ళైతే పబ్లిక్ హాల్ వేస్తారా మోహన్ చూడు రాత్రంతా పెళ్ళిలో పెట్రోమాక్ స్లైడ్ మోసిన వాళ్ళ తీసుకో గుడి నుంచి సత్రం దాకా పెట్రోమాక్ స్లైడ్ మోసిన సంగతి వీడికి ఎలా తెలిసింది గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అమెరికన్ గారికి మన పద్ధతులు ఏవీ తెలియవు ఇవ్వు చూసుకోండి ఇవిగోండి ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ ఇప్పుడే ఇచ్చేళ్ళాడు హాయ్ హాయ్ మాస్టరు మాస్టరు ఇస్తారా అబ్బా మా మాస్టర్ అండి నీ అంటున్నా ఫ్రెషేనా చిక్ నేను ఫ్రెష్ ఏంటండి అవు ఆహా ఎప్పుడు మధ్యాహ్నం స్నానం చేశారు అంటున్నా అమ్మయ్యా కొన్ని డైలాగులు గ్యాప్ ఇచ్చి చెప్పకు గుండెలు పగిలిపోతాయి సారీ విష్ యు ఎ వెరీ హ్యాపీ మ్యారీ లైఫ్ ఈ తెల్లవాడికి ఆదృష్టం కూడానా పాడు మగాళ్ళు నోరుతో విషయంగా ఫిజికల్ గా మిస్సింగ్లు చిరిగింది పట్ట దెబ్బ తగిలితే తగిలింది కానీ ఫ్లవర్ బొకే ఫ్రీగా దొరికింది ఈ లెటర్స్ ఏంటయ్యా లవ్ లెటర్స్ అమర్నాథ్ శాస్త్రి కేర్ ఆఫ్ అమీర్ ఖాన్ ఐఆర్ఎంఎస్ అబ్దుల్లా కాలేజ్ హైదరాబాద్ ఇక్కడ చూడు అమర్నాథ్ శాస్త్రి సన్ ఆఫ్ ప్రభంజన శాస్త్రి పరమేశ్వరపురం కృష్ణా జిల్లా ఫ్రమ్ లలిత పరమేశ్వరపురం ఇక్కడ చూడు లలిత ప్రియమైన అన్నయ్యకు చెల్లెలు లలిత రాయినది నీకు నరారి కాలేజీ నుంచి కాలింగ్ లెటర్స్ వచ్చాయి నువ్వు చెప్పినట్టే అమీర్ ఖాన్ పేరు మీద అయ్యర్ మెస్సుకి అబ్దుల్లా కాలేజీకే పోస్టు చేస్తున్నా ఏంటిది అమర్నాథ్ శాస్త్రి అమీర్ ఖాన్ ఒకళ్ళ ఇద్దరా లేదు ఇద్దరు ఒక్కడే ఒక్కడే ఇద్దరు మోకాలికి బోడుగుండుకి ముడిపడిపోయింది డ్రిల్లో ఈ దెబ్బతో వాడికి నోకలు చల్లవు వాడు ఏ క్లాస్ లో ఉన్నా సరే ఈడ్చకొచ్చి మా కాళ్ళ ముందు పడేయండి వెళ్ళండి ఎవరు మీరు వదండి ఏరా నువ్వు అమీర్ ఖాన్ వా అవును నార్మై ఇవో నీ చరిత్ర మొత్తం ఈ ఉత్తరాల్లో ఉంది నువ్వెవరో తెలిసిపోయింది అరచేతిలోని నిప్పు బయటపడిన తర్వాత కూడా గుప్పిడి ముయ్యాలని ప్రయత్నించకు నువ్వు అమీర్ ఖాన్ కాదు అమరనాథ శాస్త్రివి అన్యాయం ఉన్నాయని నిరూపిస్తే నా ముందు తల దించుకుంటావా తల తుంచుకుంటాను అదే ఆ టైం ఇప్పుడే వచ్చింది మిస్టర్ అబ్దుల్లా చెప్పరా ఈ ఉత్తరాలు పరమేశ్వరపురం నుంచి మీ చెల్లెలు రాసినవి కావా నీ పేరు అమరనాథ శాస్త్రి కాదా అరే తూ పాగల్ హై క్యా ఇతని పేరు అమీర్ ఖానే ఊరు పరమేశ్వరపురమే నా ఫ్రెండ్ హుస్సేన్ కొడుకు వీడికి అసలు చెల్లెలే లేదు కావాలంటే వాడి తండ్రితో ఇప్పుడే మాట్లాడు అక్కర్లేదు నంబర్ చెప్పు హలో నేను హుస్సేన్ మాట్లాడుతున్నా ఎవరు మీ అబ్బాయి పేరేమిటి అమీర్ ఖాన్ ఏం చేస్తుంటాడు హైదరాబాద్ అబ్దుల్లా కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు అమరనాథ శాస్త్రి నీకు తెలుసా ఎందుకు తెలియదు మా ఊరి పంతులు గారు అబ్బాయి మా వాడు జిగ్గిరి దోస్త్ అరే కదే కాదు పోలీసు లాగా ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటావు ఇంతకు నువ్వు ఎవడివే షట్ అప్ సార్ 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 ప్లీజ్ ఫోన్ ఆఫ్ చేయండి ఎందుకు ఫోన్ ఆఫ్ చేయండి ప్లీజ్ ఎందుకు సార్ సార్ నేను నిజమే చెప్తాను ప్లీజ్ ఫోన్ ఆఫ్ చేయండి నేను అమీర్ ఖాన్ ఏ ఆట్లాడుతున్నావా దీని గురించి ఫోన్ ఆఫ్ చేయమన్నావు అరే వాడ నాన్న హుస్సేన్ కి గొడవ తెలియకూడదనే ఫోన్ ఆఫ్ చేయమన్నాడు
వీడ నాన్న పేరు హుసేన్ కాదు వీడు అమర్నాథ్ శాస్త్రి వీడు అమర్నాథ్ శాస్త్రి కాదు అమీర్ ఖానే భూలోకం అయ్యా భగవద్గీత తీసుకురా అలాగేనండి అయ్యా కోకిల ఖురాన్ తీసుకురా అలాగే ప్రమాణం చేసి చెప్పు నువ్వు అమీర్ ఖాన్ వేనని అయ్యవార్ల మార్తాండ శాస్త్రి గారి మనవడు అయ్యవార్ల ప్రభంజన శాస్త్రి గారి కుమారుడు అయ్యవార్ల అమర్నాథ శాస్త్రి ఇతను కాదు అయ్యవార్ల మార్తాండ శాస్త్రి గారి మనవడు అయ్యవార్ల ప్రభంజన శాస్త్రి గారి కుమారుడు అయ్యవార్ల అమర్నాథ శాస్త్రి ఇతను కాదు నేనే చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న ఈ బీద బ్రాహ్మణుణ్ణి చదివించి బ్రతికించిన దేవుడు సార్ ఈ అమీర్ ఖాన్ సార్ వీడి బుక్సే నా బుక్స్ వీడి డ్రెస్సే నా డ్రెస్ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు వీడే నా కేర్ ఆఫ్ అడ్రస్ సార్ సార్ మొన్నే జస్ట్ రీసెంట్ గా మెడ్రాస్ లో టెంపరీ ఉద్యోగం రావటం వలన అట్ వెళ్ళాను సార్ అందుకే మా ఇంటి వాళ్ళతోనూ వీడితోనూ నా కనెక్షన్ కట్ అయిపోయింది సార్ కాబట్టి మీరు పంపించిన కాలింగ్ లెటర్స్ నాకు అందలేదు సార్ తీరా తెలుసుకుని వచ్చేప్పటికి ఈ గొడవ అంతా జరుగుతుంది సార్ వీడు తప్పేం లేదు సార్ దీంట్లో సార్ చూడండి సార్ చూడండి సార్ నా సర్టిఫికెట్లు మార్కులు ఏమైనా తక్కువ ఉంటే మార్చేసుకుంటాను మార్చేసుకుంటావా మార్చుకునేది మార్కులు కాదు కాలేజ్ అండి సార్ నా మార్క్స్ చూడండి సార్ నా సర్టిఫికెట్ చూడండి సార్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ మెరిటోరియస్ పర్సన్ ఇలాంటి వాళ్ళే మన కాలేజీకి కావాలి నీలాంటి వాడు నా కాలేజీలో ఉంటే చాలా మంది కాలేజీలు ముయించేళ్ళకి పంపిస్తాం శాస్త్రి గారు మీరు నేర్పే విద్య ఇతని స్టూడెంట్స్ కంటే ఇతనికే చాలా అవసరం జాగ్రత్తగా నేర్పి మనిషిని చెయ్యండి మిగతా కాలేజీలు ఏమైనా ఇతని కాలేజీ మూత పడకుండా ఉంటుంది అబ్దుల్లా ఆ అబ్దుల్లానే చెప్తున్నాడు ఎలాంటి శత్రువుకైనా ఈ అబ్దుల్లా రెండు ఛాన్సులే ఇస్తాడు ఒకటి నీ కాంపౌండ్ లో అయిపోయింది రెండు ఇప్పుడు నా కాంపౌండ్ లో అయిపోయింది ఇక నో మోర్ ఛాన్స్ ఖబర్దార్ నీ సర్టిఫికెట్ల దెబ్బకా నరహరి గారు నాకు టోటల్ గా గవర్నర్ ట్రీట్మెంట్ ఇచ్చేలా ఉన్నారా నవ్వకు నువ్వు చాలే మెదవ నువ్వు నువ్వు నీ చెప్పేది వినరా అమీర్ ఖాన్ గా మారినప్పటి నుంచి ప్రతి క్షణం చెప్పులు లేకుండా నిప్పుల మీద నడుస్తున్నట్టుంది నాకు నీ దగ్గర నుంచి ఎప్పుడు మెసేజ్ వస్తుందా అని నేను టెన్షన్ తో ఎదురు చూస్తుంటే నువ్వేమో డైరెక్ట్ గా దిగిపోయావు అది చాలక అమర్నాథ శాస్త్రం నా పేరు చెప్పుకుని దూరిపోయావు కదరా రే నీ చెప్పేది వినరా ఇదంతా ఎంత డేంజర్ తెలుసా నీకు రే అసలు నువ్వు ఎందుకు వచ్చారు ఇక్కడికి రాబట్టే నీ టెన్షన్ కి ఇంటర్వెల్ ఇవ్వగలిగా లేకపోతే ఆ స్పాట్ లో నీ కథకి క్లైమాక్స్ ఏగా నీకేం తెలుసరా
ఇక్కడ ప్రతి క్షణం క్లైమాక్స్ ఏ అన్ని క్లైమాక్స్ లు కామెడీలు చేసేద్దాం చెల్లో బాయ్ అరే 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 కొండ అంటే అద్దంలో చూపించి మన అరచేతిలోనే ఉంది అంట నీకు అలవాటేగా పైగా ఇప్పుడు నువ్వు అమెరికా రిటర్న్ కదా అమెరికా రిటర్న్ ఇంకా అమెరికా వెళ్ళకుండానే రిటర్న్ అమెరికా వెళ్ళలేదా లేదు ఏ అది పెద్ద కథ ఏమైంది రాసులు మనం హైదరాబాద్ వచ్చిన రోజున నువ్వు నన్ను ముంబై ఫ్లైట్ ఎక్కించావు గుర్తుందా నా పేరు శ్రీను జెంటిల్మెన్ చంపేశారు ఏర్పాట్లన్నీ బానే ఉన్నాయి కదా చాలా బానే సార్ థాంక్యూ జిఎం గారు ఇప్పుడు వస్తున్నారు సార్ ఈ రోజు ఈవినింగ్ కంపెనీ జిఎం గారు మిమ్మల్ని అందర్నీ కలుస్తారు హాయ్ ఎవరీబడి గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ థింగ్స్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్ ఐ యామ్ ష్యూర్ ఇస్ ఎవరీథింగ్ ఆల్ రైట్ yes sir everything is all right sir thank you very much sir నాకు మీలో అల్లా కనిపిస్తున్నాడు సార్ అరే నహీ యార్ ఐసే నహీ కహతే మాలాంటి చదువుకున్న వాళ్ళని చదువుకోని వాళ్ళని అమెరికా పంపిస్తూ మాకు తగ్గ స్థాయిలో ఉద్యోగాలు ఇప్పించి మమ్మల్ని కోటీశ్వర్లు చేస్తున్నారు సార్ సచ్చుమచ్చు ఆ భగవానే సార్ నన్ను తారీఫ్ చేయవద్దు మీరు మెహనత్ చేశారు పైసలు తెచ్చారు రైట్ అందుకే మిమ్మల్ని నేను అమెరికా పంపిస్తున్నాను అక్కడ మీ మెహనత్తో మీరు అమీర్లు అవుతున్నారు ఇస్మే మేరా క్యా హై కమిషన్ తీసుకుంటున్నాం సర్వీస్ చేస్తున్నాం సేవా కర్ రహే ఔర్ ఏక్ బార్ ఎల్లుండి రాత్రి మీరంతా అమెరికా వెళ్తున్నారు మళ్ళీ ఇండియా ఎప్పుడు తిరిగి వస్తారో ఏమో ఎంజాయ్ యువర్ సెల్ఫ్ బాబు సర్ టేక్ కేర్ ఆఫ్ ది గెస్ట్ ఓకే సర్ ఓకే యంగ్ మ్యాన్ జీ ఖుదాఫిస్ సీ యు గుడ్ లక్ ఆల్ ఆఫ్ యు బై బై హావ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ అమెరికా బై హలో 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 ఇప్పుడు అంతా తాగండి తినండి రేపు మొత్తం ముంబై చూపిస్తాం ఎంజాయ్ దిస్ హ్యాపీనెస్ దీస్ హిలేరియస్ మోమెంట్స్ దీస్ ఫ్రూట్ఫుల్ మినిట్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ Everything is true, baby! Hey! Dism, dism, dism Dibi dism, dism, dism Dism, dism, dism Dibi dism, dism, dism వాటర్లో పెట్రోలియమే పుట్టిస్తాం సిలికాన్ వ్యాలీలో బిజినెస్ స్కూలే తెరిచేస్తాం దిశం ఎంతో దిశం వాషింగ్టన్ డీసీలో ప్రభుత్వాలనే మార్చేస్తాం లాస్ వెగాస్ మార్కెట్ లో పెట్టుబడులనే పెట్టేస్తాం దిశం అంతే దిశం అమెరికన్ వీధుల్లో అశోక చక్రం తిప్పేస్తాం లిబర్టీ స్టాచ్యూ పై బుద్ధ విగ్రహం స్థాపిస్తాం ఇండియన్స్ అంటే బాండెడ్ లేబర్ కాదని మేమే చాటేస్తాం అగ్రదేశాల ఆధిపత్యాన్ని బుద్ధితోటి మేం అణిచేస్తాం నిజం 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 No, 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 no,
ఆకలిని తీర్చేసే టాబ్లెట్ మేమే కనిపెడతాం, కాలాన్ని ఆపేసే రిమోట్ మేమే కనిపెడతాం. నిజం ఎంతో నిజం, బాధల్ని ఊడ్చేసే క్లీనర్ మేమే కనిపెడతాం, భవిష్యత్తు చూపించే మిర్రర్ మేమే కనిపెడతాం. నిజం అంతే నిజం, మనసులో చెడుకడిగే సబ్బును మేమే కనిపెడతాం, మమతనే పరిశించే మబ్బును మేమే కనిపెడతాం. మముకని పెంచిన అమ్మ నాన్నను రెప్పెల్లా కనిపెడుతుంటాం, పుట్టి పెరిగిన మాతృభూమిని సైన్యంలా కనిపెడుతుంటాం. నిజం 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 నిజం. మన్నది డిజైన్ వైట్ హౌస్ నే మా అవుట్ హౌస్ గా చేస్తా, మన్నది డిజైన్ వరల్డ్ బ్యాక్ కే లెఫ్ట్ హ్యాండ్ తో అప్పిస్తా, మన్నది డిజైన్ వరల్డ్ బ్యాక్ కే లెఫ్ట్ హ్యాండ్ తో అప్పిస్తా, మన్నది నిజం ఉత్సాహం నిజం విశ్వాసం నిజం మా కష్టం నిజం మా కలలు నిజం. హయ్యే బో యే బో యే బో ఓ యే బో. కొన్ని గంటల్లో అందరం అమెరికా వెళ్ళిపోతున్నాం. నేను నా ఫ్రెండ్స్ అందరూ క్షేమంగా వెళ్ళాలని, అక్కడ బాగా డబ్బు సంపాదించుకోవాలని మా అందరి గురించి ప్రార్థించడానికి హజీ అలీ మసీద్కి వెళ్ళాను. అక్కడ ప్రార్థన చేసి వెనక్కి వచ్చాను. అంతలోపల హోటల్లో పోలీసులు గొడవ. చెప్పండి, మన దగ్గర లక్షలు కలెక్ట్ చేసిన ఆ జాఫర్ ఖాన్ ఆ డబ్బుతో పారిపోయాడంట. మనం దేవుడు అనుకున్నవాడు దయ్యమంట, హోటల్ బిల్లు కూడా కట్టలేదంట, మన మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, అందుకే అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అంతా తగ మనల్ని మోసం చేసి పారిపోయారు. ఆ విధంగా మా అందరి దగ్గర డబ్బులు తీసుకుని మమ్మల్ని మోసం చేసి ఆ జాఫర్ ఖాన్ నైట్ నైట్ ఎక్కడికో మాయమైపోయాడు. ఆ షాక్ ను తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇంకొంతమంది ఊరెళ్ళిపోయారు. మమ్మల్ని అందరినీ మోసం చేసిన జాఫర్ ఖాన్ గారిని వదలకూడదు, ఎలాగైనా పట్టుకో. వాడి కోసం అన్ని చోట్ల వెతికాను, వాడిని వెతికే ప్రయత్నంలో 3 నెలలు గడిచిపోయి చేతిలో డబ్బులు లేవు, ఆకలి, పెట్రోల్ బంక్లో జాయిన్ అయ్యాను. ఒక రోజు 25 లీటర్. నో, ఇప్పుడు నా పేరు జయరామ్, హెడ్ ఆఫీస్ షిఫ్ట్ టు చెన్నై. డోంట్ వరీ, జబ్ తక్ ఇండియాలో ఫారెన్ పిచ్చి ఉన్న పాగల్గాల్లో ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళు కోట్లు సంపాదిస్తూనే ఉంటారు. మమ్మల్ని స్మాష్ చేయడం ఎవరి వల్ల కాదు. జాఫర్ ఖాన్, గాడి చలావ్.
అంతమంది కడుపు కొట్టిన వాణ్ణి కసి తీర కొట్టి కొట్టి చంపేశాను 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 చంపేశావా అవును వాడు బతుకుంటే చాలా మందికి డేంజర్ అందుకే చంపేశాను ఇప్పుడు ఏం చేద్దాంరా ఇదంతా వదిలేరా పద నీ క్వార్టర్స్కి వెళ్దాం నా క్వార్టర్స్కా అమ్మో అక్కడ డ్రిల్ అని పెద్ద బెల్లగాడు ఉన్నాడు వాయించేస్తాడు అసలే నేను అమెరికాన్గా ఫుల్ టెన్షన్తో అక్కడ చస్తూ బతుకుతూ ఉంటే ఇప్పుడు నువ్వేమో శాస్త్రికి ఎంట్రీ ఇచ్చావు పైగా అబ్దుల్లా బద్ద విరోధి ఆ నరహరి క్యాంప్లో టెంట్ వేసావు నువ్వెలా మా క్వార్టర్స్కి వస్తావురా అక్కడ ముంబైలో మర్డర్ చేస్తావా అన్నిటికీ ప్లాన్స్ ఉన్నాయి పద నా బెడ్ మీద నేనే పడుకోను నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా డ్రిల్ కే డ్రిల్లా కొడతా బెల్లు నా బెడ్ మీద పడుకోవడమే తప్పు పైగా రివర్స్ లో పడుకుంటావా రొమాంటిక్ గా అయ్యో రెండు వైపులా కాళ్ళ మరి తల ఏమైందబ్బా ల్యాండర్ కేసు ఉంటాడా అరే అమీర్ ఏంట్రా ఎక్స్ట్రా తల ఎవట్రా వాడు నా మీద తల చేసుకుంటాడా నా ఫ్రెండ్ నిద్రలో లేపితే భలే కొడతాడు అచ్చా ఆడి దగ్గర అంత ఉందా ఆడు నిద్ర లేపితే కొడతాడు నేను నిద్ర లేపి మరీ కొడతాను అరే లేరా లే లే వద్దండి మీకే డేంజర్ అండి నేను చెప్పానా లేదా అన్నా ఏదన్నా ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని పీస్ఫుల్ బట్టి పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం ఇప్పుడే ఊరు నుంచి అలసిపోయి అలసిపోయి వచ్చా ఇంకా రావాలా కాదన్ను నీలాంటి వాయించేవాడిని వేయించుకు వాయించుకు తింటాను నాకు అంతా పెట్టిన విద్య బతిమాలుతున్నావు గనక బతికిపోయాపా డ్రిల్ కే డ్రిల్ నేర్పిన నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా లైట్ అయ్యన్నా అయ్యో నా మొహాన్ కాదన్నా నీ మొహాన్ వెలితిరేసుకో అన్నా నువ్వా ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడ కిందకి వచ్చావు నీ సంగతి తెలుద్దామని ఏంట్రా నువ్వు నా సంగతి తెలిసేది మీ ఇద్దరిని మటా చేస్తా అబ్దుల్లా గారు అబ్దుల్లా గారు నేను వాణ్ణి కాదురా నువ్వు బాబు అంటే మ్యామ్యం అనడానికి నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీన్ రా మా ఊరా యా మా గూడూరులో నీది ఏరియా అదే నువ్వు నీ సెటప్ ఉన్నారే సెకండ్ సెటప్ సాలుపేట సెకండ్ సెటప్ సంగతి తర్వాత ఫస్ట్ ఫస్ట్ గురించి సెకండ్ తెలీదు దయచేసి చెప్పొద్దు తెలిస్తే పిసికేస్తుంది ఆలోచిద్దాం అవును బ్రదరు నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు నువ్వేగా చెప్పావు నేనా ఇప్పుడు ఇప్పుడే గూడూరు సాధుపేట ఆ సాధుపేట సెకండ్ సెటప్ అబ్బా నా డ్రిల్కి నేనే బెల్ల అమ్మో వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా నాకు ఎప్పుడో తెలుసు నీకు తెలుసా సెటప్ గురించి అంతే నువ్వు పని చేయి మూడో సెటప్ గురించి అబ్దుల్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ గిరిజన స్త్రీ బ్యూటిఫుల్ గా ఉంటది ప్రేమించి పెళ్లి చేసుకుందా ప్రేమించిందా ఉద్యోగం కోసం అలా రా దారికి సదా నీ సేవలు ఏం చేయాలో చెప్పన్నా చిట్టికలో చేసేస్తా పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా అయ్యయ్యో లంగాలుతికి పచ్చడి చేసి నా పెండాకుడు మళ్ళీ గుళ్ళో కాలు పెడితే తప్ప నాకు ఈ టార్చర్ తప్పు భూలోకం పెద్ద దారుణం జరిగిపోయిందయ్యా నేనేమన్నా జరగలేదన్నానా వాళ్ళిద్దరు పెద్ద ముదురులయ్యా నేనేమన్నా లేతలన్నానా అంతా కలిసి ఆడుతున్నా నాటకం అయ్యా నేనేమన్నా సినిమా అన్నానా వాళ్ళ కుట్టు మన ఇద్దరం బయట పెట్టాలయ్యా నేనేమన్నా లోపల పెట్టాలి అన్నానా
అర్జెంట్ గా నువ్వు నరహరికి నేను అబ్దుల్లాకి చెప్పేద్దావయ్యా. నేను ఏమన్నా వద్దన్నానా అని అన్నావంటే శాస్త్రి ఇంకా అబ్దుల్లా గారి కాంపౌండ్ లోనే తిరుగుతున్నావంటగా ఏం డ్రామాలా? అవును సార్ డ్రామాలే. ఇంత పచ్చిగా డ్రామా డ్రామా అని చెప్పిన వాడిని సినిమాలో చూడలే సార్. సార్ మీరు ఏమీ అనుకోనంటే నాకు ఇక్కడ కొంతమంది మీద నమ్మకం లేదు సార్. లేదు నువ్వు ఎందుకు డ్రామాలు ఆడుతున్నావు అని ఖచ్చితంగా అడిగితే ఇంతమందిలో నేను పబ్లిక్ గా చెప్పేస్తాను సార్. వద్దు ఇది కాలేజీకి సంబంధించిన సీక్రెట్ అని మీరు కూడా ఫీల్ అవుతే లోపల నేను మీకు పర్సనల్ గా చెప్తాను సార్. సీక్రెట్లు సిగరెట్లు ఏమి ఉండవు బాబు మా అయ్యగారి దగ్గర. ఏదైనా ఓపెన్. అవును మా అన్నగారి పద్ధతే అంత. అవును ఏదైనా సరే ఓపెన్ గా ఉండాల్సింది. అదే మన పాలసీ. ఎందుకైనా మంచిది మనిద్దరమే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం కదా. హలో బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ థ్యాంక్ యూ. ఇట్లు ప్రేమతో అమర్నాథ శాస్త్రి. తమ్ముళ్లను దగా చేసిన అన్న అని ఈరోజు నిలబడిందా? నువ్వు చెప్పినట్లే అమీర్ ఖాన్ గారి ఇంట్లో ఉండి వాడిని ఎలాగైనా నమ్మించి వాడిని అక్కడి నుంచి కట్ చేయించేసి మన కాలేజీకి తీసుకొచ్చేసాయి. అప్పుడు గాని అబ్దుల్లా గాడికి పారాలసిస్ 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 స్ట్రోక్. ఇక చూసుకోండి సార్ వాడు టోటల్ గా స్మాష్. పర్లేదు 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 పర్వాలేదా థ్యాంక్ యూ. స్మాష్ కాదు హాష్ హాష్ అయిపోవాలి. అంతే బాబు మా నరహరి బ్రదర్స్ తో పెట్టుకుంటే భూలోకం మన శాస్త్రిని అతను ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ అమీర్ ఖాన్ గారి క్వార్టర్స్ కి నీ స్కూటర్ మీద సీక్రెట్ గా తీసుకెళ్ళు పని అయిపోయిన తర్వాత సీక్రెట్ గా తీసుకొచ్చేసాయి అది. సీక్రెట్ గా తీసుకెళ్ళి సీక్రెట్ గా తీసుకురావాలా? ఇదేమన్నా ఫిగరా? ఎదురు చెప్తున్నావేంటి పొగురా? ఏయ్ చెప్పింది చెయ్. నమస్కార్ కౌన్ బాత్ కరే? ఆ నేను అబ్దుల్లా ఫ్రెండ్ హుస్సేన్ మాట్లాడుతున్నా. ఆ భాయ్ సాబ్ కైసే వా సాబ్? అచ్చా మా అబ్బాయి అమీర్ ఖాన్ ఉన్నాడు పిలు. జీ అమీర్ ఖాన్ సాబ్. ఏంటి ఆప్కే లియే ఫోన్ ఆయే? ఎవరు? ఆప్కా అబ్బా కా ఫోన్. అబ్బానా? అబ్బా మీ డాడీ రా. వెళ్ళు వెళ్ళు. ఆ అయితే నేను వెళ్ళి మాట్లాడొస్తారా? ఏ నేను వస్తున్నారా? బాబా సలాం అలైకుం. ఎంత కాలం అయింది పేది గొంతు విని బావకు. అరే నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? అదా మమ్మి చీతే రహో బేటా. క్యారే నీకు ఇష్టం లేని పని చేసావని వెళ్ళినప్పటి నుంచి మాకు ఫోన్ చేయడం మానేశావు. చుప్రే చుప్. అబ్దుల్లా భాయ్జాన్ నీ గురించి పొగిడినప్పుడల్లా మీ అబ్బా సంతోషం చూడాలా? రోజు బక్రీదే. అచ్చా జల్లా దానికే మా సూపర్ ఫిగర్. అదే సూపర్ పొగరు పొగరు పొగరమ్మా. అవును బేట మీ ఇద్దరు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారా? అబ్బా చంపేస్తున్నాడు. నై బాబా నై. అప్పుడేదో బచ్పన్ గనక బచ్పనాతో గడబడి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు నేను ముంతాజ్ ఏక్ దూజే కెలియే దిల్తో పాగలే కుచ్చుకు చూతా హే మదంతా నయాదోర్. ఏంటి అదే చీచే బ్రో మన ముంతాజ్ నేనంటే పడి చచ్చిపోతుంది. అందుకే బేట త్వరలో నీకి ముంతాజ్ కి షాదీ చేయాలనుకుంటున్నాం. అయ్యో షాదీ విషయం ముంతాజ్ వందనట యువర్ డిస్పెన్స్. ఇప్పుడు షాదీ విషయం ముంతాజ్ తెలిస్తే ఏం చేస్తా? హౌ డేర్ యు నేను అనుకునే కొన్ని పిల్లలు నువ్వు తీసుకుంటావా? నిన్ను I can't believe it's you.
జారేటి కళ్ళంట జారేటి వల్లంట దీని ఈడు చూస్తే బంగిని పల్లి మామిడి పంటంట చెప్తావులే ముల్తాజ్ బేగం ఈ కప్పలికి స్తవంతో రాగం నిర్రేటి కళ్ళంట జారేటి వల్లంట దీని ఈడు చూస్తే పంగిని పల్లి మామిడి పంటంట పంగిని పల్లి మామిడి పంటంట పంగిని పల్లి మామిడి పంటంట చక్కని చుట్టంట దీని సంగతి ఏందంట పల్లె చెప్తావులే ముల్తాజ్ బేగం ఈ కప్పలికి స్తవంతో రాగం జారేటి వల్లంట తిని ఈడు చూస్తే పంగిని పల్లి మామిడి పండంట మా నాన్నేమో నీ ఫ్రెండ్ చూపించి ఇతనే అమీర్ అంటాడు అతనేమో నా ఐక్యూకి బిల్కుల్ అందరు అంటాడు జరిగిందంటూ తెలియక నేను టోటల్ కన్ఫ్యూజ్ అయిపోయాను ఇప్పుడు నువ్వు చెప్పాక నాకు అర్థమైంది జాను ఓ సబ్ చూడదాం అది ఒరేయ్ అమీర్ హాయ్ అబ్బా ఎదుగురా పిసుకుతున్నావు నిన్నే కదరా కలిసారు అవును అప్పుడు ఏంట్రా ఓవరు సీక్రెట్ చెప్తున్నావు అంత గట్టిగా ఓవర్ కాదురా ఫ్లవర్ ఈ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి లవరు సారీ మేడం ఈ అమ్మాయి ముంతాజ్ అని అబ్దుల్లా గారి డాటర్ స్టాప్ స్టాప్ నైస్ టు మీట్ యు అని చచ్చినా చెప్పుకో ఎందుకంటే మేత్రం చాలా డియరెస్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి చాలా చిన్న ఇంతప్పటి నుంచి హై స్కూల్ రేంజ్ వరకు మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసాం ఆ తర్వాత మా ఫాదర్స్ కున్న రైవల్రీ వల్ల కావాలని స్కూల్ మార్చాం అయ్యో ఇప్పుడు మన కోసం మీ ఫాదర్స్ ని కల్పచ్చుగా
టీడీపీ కాంగ్రెస్ కలుస్తాయేమో గానీ బట్ అబ్దుల్లా నర్హరి చచ్చిన కలవరు. అందుకనే మనకి నిఖా వీళ్ళకి మ్యారేజ్ సెటిల్ అయ్యేంత వరకు మీరు మాకు కనిపించకూడదు. ఓకే ఇగో ఇలాంటి పిచ్చి పిచ్చి కండిషన్స్ అన్ని పెట్టద్దు. అసలే మా లైఫ్స్ అన్ని చంద్రవందర అయిపోయాయి. చూడండి ఇప్పుడు మీ ఇద్దరే మాకు దిక్కు. ఇప్పుడు ఈ సమస్యలో మీ ఇద్దరు మాకు హెల్ప్ చేయకపోతే అందరి లైఫ్స్ పెద్ద గోల్మాల్ అయిపోతాయి. డోంట్ వరీ, మా డాడీ ఫుల్ గా మీ గ్రిప్ లో ఉన్నాడు. ఆయనకిటు అబ్దుల్లా గారి దగ్గర మంచి బిల్డప్ ఉంది. మీరు వాళ్ళ గుడ్ లుక్స్ లో ఉన్నప్పుడే మేము మంచి ప్లాన్ వేస్తాం, ప్రాబ్లం క్లియర్ చేస్తాం. ఓ మంచి రస్ చూసి మన ప్రేమ కథలు పెద్దలకు చెప్తాం. వెంటనే మీరు మీ ప్లేస్ మారిపోతారు. దాంతో మాకు పెళ్లి, మీకు నిక ఫినిష్. పాపాయ్ పుతిలి, ఆ గ్లాస్ లో వేళ్ళు ముంచకుండా ఫ్రెష్ గా ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చి వేసుకోటి. మామూలా స్పెషలా, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏడ్చినట్టు. ఎందుకుండదు, కప్పు కడిగిస్తే స్పెషాలిటీ, కడగకుండా ఇస్తే ఆర్డినరీ టీ. గో వీడికి ఇచ్చినట్టు టీ క్యాన్సిల్. మా డ్రిల్ కనిపించాడా అండి? గో డ్రిల్ అంటే గుర్తొచ్చింది. నీకు కనిపిస్తే ఈ లిస్ట్ లో ఉన్న సామాన్ అంతా అర్జెంట్ గా తెప్పించమను. మామిడి కావాలట. అమీర్ ఖాన్ క్యాష్. ఏంటి బ్లాక్ మైనింగ్ లో క్యాష్ చెక్కులు అన్ని ఉంటాయా? తెప్పించమా అయ్యా. ఇగో నీ దగ్గర క్యాష్ ఏమైనా ఉందా? ఆ క్యాష్ ఫిట్టింగ్ లో డ్రిల్ కు పెడతా, వెళ్ళండి. ఈ డ్రిల్ బెల్ ఫుల్ గా వాయించేస్తున్నారు. మెంటల్ గా బ్లాక్ మెయిలింగ్, ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్, దీంతో పాటు జేబు చిల్లింగ్. మళ్ళీ చిల్లింగ్. అమర్నాథ్ శాస్త్రి గారు వచ్చి ఏదో లిస్ట్ ఇచ్చాడు. అమీర్ ఖాన్ గారికి ఏదో సామాన్లు కావాలట. చూసురా పో. క్యాష్ ఇచ్చాడా? బ్లాక్ మెయిలింగ్ లో క్యాష్ లో చెక్కులు ఉంటాయా? ఉండేది. నేనల్లాదు, వాడన్నాడు. ఇదిగో లిస్ట్. నేరేడు మారేడు వడపత్త చిల్లాడు ఉమ్మెత్త సర్వాణి కలపంతో ఉండేడు. ఏంటి మంత్రాలు చదువుతున్నావు? మంత్రాలా నా పిండ కూడా? అవి మర్చిపోయి చాలా కాలమైంది. రేపు వినాయక చవితి పండగ కదా, పూజ సామాన్ల లిస్టు రాసి మీకు ఇచ్చాడు తెమ్మని. ఈ అమీర్ ఖాన్ గారికి వినాయక చవితికి లింక్ ఏంటి? రామాలయంలో హుసేన్ గారి పెత్తనం లాగా. ఇదేనండి బాబు, హ్యాండ్స్ కలిపినప్పటి నుంచి మొత్తుకుంటా ఉంది. అమ్మను గట్టా, ఈ లిస్టుతో లింకుతో వాళ్ళ రంకు మొత్తం బయట పెడతాం. ఒక్క కాయ కొడితే రెండు చెప్పలు. కరెక్ట్. బొర్లేదురా నీకు, టేపు గడపని గడ్డి పెడతా గుడ్డి. గడ్డి కాదండి అది, పత్రి. పత్రి చూసుకోండి, పచ్చగడ్డిలా ఉంది. అంటే రేపేంటో తమకి ఆవగింజ మాత్రం కూడా తెలియదు అన్నమాట. ఎందుకు తెలీదు రే శాస్త్రి? రేపేదో మీకు పండగ ఉందని చెప్పావు కదా. పండగ పండగే ఉందిరా, రంజానా బక్రీదా? పండగ పండగ. ఆహా, రేపు వినాయక చవితి అన్న సంగతి శ్రీ 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 శాస్త్రి గారికి, శ్రీ 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 ఖాన్ గారు చెప్పవలసిన దౌర్భాగ్యం పట్టినందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఇట్లు తమ విధేయుడు డ్రిల్. ఏంటి సెట్ అయ్యరా? అబ్దుల్లా గారికి ఫోన్ చేసి కోకిల్ గారి మూడో చట్టం గురించి చెప్పుకుందాం. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. హలో అబ్దుల్లా గారు, ఇది రిమోట్ సార్. ఎందుకు సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు? ముగ్గురు పిల్లలకి ఒక్కడే మొగుడు సార్. సార్ మీకు దండం పెడతాను, మీరు మనసు తడి చేసుకుని నాకు పర్మిషన్ ఇస్తే నేను మా ఊరెళ్ళి ముగ్గురు పిల్లలతో కాపురం చేసి కుడుమలు పండగ చేసుకుని పుట్టతేనే పులిగూర తెస్తాను సార్. మీరు మెళ్ళ కట్టుకోవచ్చు. పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఇదే మర్యాద చేతిలో పట్టుకుని ఇక్కడి నుంచి ఓకే. జై గణేష్ మహారాజ్ కి జై. జై గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు వినాయక చవితి పూజ చాలా హ్యాపీగా తృప్తిగా చేసుకుంటాను. ఒరే అమీర్ ఖాన్, ఈ అమర్నాథ శాస్త్రికి రియల్ ఫ్రెండ్ అంటే నువ్వేరా? నువ్వే ఇన్షాల్లా. అమీర్ ఖాన్ అంటే వాడే అమర్నాథ్ శాస్త్రి. అయితే వాడు వీడుగా వీడు వాడుగా మారిపోయి నటిస్తున్నారు. ఏంటి గోల్మాల్? ఇదేదో గూడు పుట్టడంలా ఉంది, చెప్తారు. అసలు ఈ గోల్మాల్ వెనక గోల్మాల్ ఏమిటో రేపు వినాయక చవితి పండగతో తేల్చేద్దాం. ఏమిటయ్యా భూలోకం, ఏమిటి మీటింగ్ పెట్టి కూర్చున్నావు? మొదలు పెట్టవా పూజ? అయ్యా ఈ ఏడు మన వినాయక చవితి పూజ, మన కాలేజీ కొత్త లెక్చరరు అపర సరస్వతి వంశస్థుడు అమర్నాథ శాస్త్రితో జరిపిద్దాం. ఏ హ్యాండ్ లో ఏ ట్రెండ్ ఉందో నా బొంద. కరెక్టే కరెక్టే. ఏమ్మా రండి రండి శాస్త్రి గారు, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం వినాయక చవితి పూజ మొత్తం మీ చేతుల మీదుగా జరిపించండి. మీరు చెప్తే వినాయక చవితి ఏంటి సార్? దీపావళి కూడా మంత్రాలతోనే చేసేద్దాం. దీపావళి మంత్రాలతోనా? ఇప్పుడేంటి వినాయక చవితి టపాసులతోనా? ఏంటండి ఏంటండి, మీరు అవమానిస్తారు అవమానిస్తారు. అదేనండి, రూమ్ కి వెళ్ళి నేర్చుకుని పడతాం. మడి బట్టలు కట్టుకొస్తాం. అవసరం లేదు, ఉండండి భలేవాళ్ళు. మీరు నువ్వు వద్దులే,
అమ్మ మీనాచి శాస్త్రి గారికి బట్టలు ఏర్పట్లేవు చూడు అలాగే నాకు ఏం పరాలేదు వెళ్ళండి ఏంటి రివర్స్ ఓం నమః శివాయ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ తరతరాలుగా ఆచారాలు వ్యవహారాల్లో మునిగి తేలుతున్న వంశం మాది యజ్ఞ ఉపవీతం కూడా లేని వారు కాస్త కొంచెం అలా అటువైపు వస్తారా అలాగేనండి తమరు తరతరాల రేంజ్లోనే కూర్చొని పూజ చేయండి ఏది మంత్రాలతో పుస్తకాలు లేకుండా కూర్చోండి ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అవును సార్ భయంకరమైన మంత్రాలు సార్ శంకరాభరణంలో శంకర సాక్షి టైప్ లో శ్లోకాలు ఓ చదివేస్తున్నారు సార్ చదివేస్తున్నారు సార్ నా మాట నమ్మండి సార్ అబద్ధమైతే నన్ను ఉద్యోగం నుంచి పీకేయండి సార్ అరే చలో ఆజ్ ఫైసలా కర్ దేంగే ప్రతిరోజు ఏంటిది తల్లొప్పి అయిపోయింది అసలు నీ గొడవ ఏంటో తేల్చేస్తారు పద ఇతనే నా నీ దృష్టిలో అమరనాథ శాస్త్రి ఈరోజు వినాయక చవితి వాళ్ళ పండగ మావాడు పూజ చేసుకుంటున్నాడు వాడేమో నమాజ్ చేసుకుంటున్నాడు ఒకే చోట మేము మా పూజలు చేసుకోకూడదా సార్ మాషాల్లా హిందూ ముస్లిం భాయ్ భాయ్ తప్ప సార్ హిందూ ముస్లింలే కాదు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషిని భాయి భాయి అనుకుని బ్రతికితే ఈ రక్తపాతాలు ఈ మారణ హోమాలు ఎందుకు జరుగుతాయి ఈ అపూర్వ దృశ్యం నా ఇన్స్టిట్యూట్ లో చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది బేట చాలా గర్వంగా ఉంది మీ ఈ స్నేహం ఈ గదిలోనే కాదు భారతదేశం అంతటా చూడాలని ప్రపంచం మొత్తం కలలు కంటోంది బేట ఐసే దిన్ కా హమే ఇంతజార్ హై మిస్టర్ కోకిల అయ్యా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ యాద్ రఖో తీసుకో హారతి కాలిందా లేదు ఐస్ పెట్టినట్టుంది ఓహో మంచి మనసుతో కళ్ళ కద్దుకుంటే మంగళ హారతి కల్మషంతో ముట్టుకుంటే కాల్చే మంట సో కోకిల లైఫ్ లో ఇంకెప్పుడు అరవకు కాకిల అరుస్తా ఏంట్రా వీడు ఏమిటో ఎవరి హారతి అయ్యరో అయ్యరో లెటర్ తీసుకో ఓ టీ వేసుకో ఇదిగో అమ్మాయి ఆ కర్ర తీసుకో ముందు కలిపేసుకో
అందరిని పంచేస్తా కత్తుకొరి వెధవా ఎవడికో వచ్చిన ఉత్తరానికి నేను లంచం ఇదిగో కోళ్ళమ్మాయి ఏం చేస్తున్నావ్ గిన్నెలు తోముతున్నాను మావయ్య తోమింది చాలలే గాని ఈ ఉత్తరాలు తీసుకెళ్ళి ఆ సైన్స్ మాస్టర్ అమెరికన్ మోహన్ కొట్టి అలాగే నీ సైన్స్ ట్యూషన్ సంగతి కూడా మాట్లాడుకొని తగలాడు పెళ్ళికి ముందేమో ఇంటర్మీడియట్ పాస్ అంటారు పెళ్ళైన తర్వాత చూస్తే సైన్స్ లో ఫెయిల్ అయి ఉంటారు సెప్టెంబర్ గానే కట్టేరవాలగా ఏ ఫెయిల్ అయ్యానని చెప్పుకోవాలంటే షేమా తలెత్తో ఏమీ ఫీల్ అవ్వకు ఏది శాశ్వతం కాదు వెళ్ళిచ్చిరా మాస్టర్ గారండి మాస్టర్ గారండి యా యు ప్రే ప్రే ప్రేమలత అరే మాస్టర్ గారి ఫ్రెండ్ మీరు కూడా ఇక్కడేనా అవును గంటర్లో కిట్కిట్ ఏంటి నన్ను చూసి తలపేశారు మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి ఏమండి తలుపు తీయండి మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి తలుపు తీయండి అరే మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి తిరిగిండి మరి ఏమండి ఆగండి ఏ బాసున అబ్దుల్లా ఏంటంటే మీ మక్కా వెళ్ళే ముందే అమీర్ ముంతాజుల్ని కా పక్కా చేసుకుందాం ఏమంటావ్ మాషాల్లా ఏమంటావ్ బేగం ఏమంటాను జల్దీసే నికా ఏర్పాట్లు చేయమంటాను కాలేజీకి వెళ్ళి మన అబ్బాయిని లెక్చరర్గా చూడాలన్నారుగా గదే కాండ చూడాలనేగా ఆ తొందరలో కళ్ళలో సుర్మ కూడా పెట్టుకోకుండా ఇంత దూరం వచ్చింది అయితే పదరా నీ కొడుకుని చూద్దు గాని అచ్చా చలో అంకుల్ వెళ్ళి అమీర్ ప్లేస్ లో అమ్మని చూస్తే యాల్లా బిల్కు గోల్మాల్ హలో 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 ఎక్కడికి ఇక్కడ నరా ఎక్కడికి పరుగులు మీకోసమే మీ అమ్మ నన్ను వచ్చారు ఆ అమ్మ ఓకే నాన్న ఎలా వచ్చారు పై నుంచి అబ్బా అమీర్ ఖాన్ వాళ్ళ అమ్మ నాన్న హుస్సేన్ గారా హా అయ్యయ్యో ఆయన ఎందుకు వచ్చారు అమీర్ కి నాకు నికా పక్కా చేసుకొని మక్కా వెళ్తారట ఓ నీ పెళ్ళికా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ డాడీ దృష్టిలో అమీర్ అంటే నువ్వు నీతో మ్యారేజ్ నాకు హ్యాపీ మ్యారీడ్ లైఫా చచ్చం ఇప్పుడు ఏం చేద్దాం ఆ పద అమీర్ కి చెప్దాం అయ్యో ఇటు వస్తున్నారు మాట్లాడదావు మీ నాన్నగారు అబ్దుల్ అట్ నుంచి వస్తున్నారా అవునా అటు నుంచి ప్రేమలతో మాస్టర్ గారు ఫ్రెండ్ అంటూ వచ్చేస్తున్నారా అమ్మో అయితే ఇటు వెళ్దాం వద్దురా ఇక్కడ డ్రిల్ గడు ఉంటాడు అవునా బ్యాక్ రన్నింగ్ ఆదాబ్ నమస్తే చూసావా నీ కొడుకుని ఆ పద్ధతి ఆ పవిత్రత వాడికేంరా నున్నగా గుండ్రంగా తర్బూజ పండులా బాగానే ఉన్నాడుగా తండ్రి కళ్ళు ఉండిపోయే పండ్లు జోకేసా నవ్వు నువ్వు ఎప్పుడు వచ్చావు అదే ఈ మధ్యనే ఇదే ఊళ్ళో వేరే స్కూల్లో జాయిన్ అయ్యా ఈ మధ్యనే వచ్చాడు అవునవును ఈ మధ్యనే వచ్చా అవునవును వచ్చా సర్లే నీతో చాలా పని ఉంది వచ్చి పండి ఎక్కుపేట అవుబే ఎక్కడ వాడెక్కండి వీడు ఎక్కడు మనలాగే జిగ్రీ దోస్తులు ఇద్దరిని ఎక్కని మీరు ఓకేనండి మేము తర్వాత వస్తాం మాస్టర్ గారండి మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి అయ్యో వెళ్ళిపోయారే ఏంటిది రిసెప్షన్ లో మాస్టర్ గారు నన్ను చూసి పారిపోయారు ఇప్పుడేమో మాస్టర్ గారు ఫ్రెండ్ గారు పారిపోయారు ఎందుకు ఇద్దరు ఇలా పారిపోతున్నారు ఎక్కడే కనబడరావు ఉన్నారండి నేను చూశాను ఇక్కడే ఎక్కడో నక్కున్నారు ట్రాప్ లో పడ్డారు మన ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టుంది రెడీగా
సింగిల్ గా ఇద్దరు చేతిలో లెటర్ డైరెక్ట్ గా మ్యాటర్ చూసుకోండి నా ప్రేమ మేస్త్రి శాస్త్రి ఇస్త్రీ బట్టలు వేసుకుని నక్కల రోడ్లో ఉన్న కుక్కల పార్కులోకి రోజు సాయంత్రం లాగే ఈ రోజు కూడా వచ్చాయి చీకటి పడేదాకా మాట్లాడుకుందాం ఆ తర్వాత ఇప్పటికైనా పెట్టండి ఉప్మ తిండండి నిమ్మ ఇది లవ్ లెటరే సార్ రాసింది నాకే కానీ ఎవరు రాశారు అని మాత్రం అడగద్దు సార్ ఇంకా ఏంటో అడిగేది మొత్తం బయట పడ్డాక కూడా ఇదిగో పెద్ద చిన్న ఇప్పుడు కూడా వీడిని కొట్టకపోతే మీ చేతులు గోక్కోవడానికి తప్ప దేనికి పనికి రానట్టే లెక్క వీడు లవ్వర్ అది లవ్ షట్ అప్ నోర్ ముయ్ లెటర్ ఇచ్చింది మీనాక్షి కానీ రాసింది మాత్రం తను కాదు కదా మీనాక్షి చెప్పు ఎవరు రాశారు ఈ లెటర్ నో నో మీనాక్షి చెప్పు నో నో చెప్పు నా అమరనాథ శాస్త్రమైన నీకు ఆ అబ్దుల్లా గారి కూతురుతో లవ్వా పువ్వా అసలు మేమిద్దరం మధ్య విరోధులమని నీకు తెలీదా తెలిసే వేశాను అన్న ఆ పిల్లకి లైను నో నిజానికి దానికి నేను వేసింది లైను కాదు సార్ దాని బాబుకి నేను వేసిన ఫైను మాటి మాటికి మిమ్మల్ని మాడు దెబ్బలు కొడుతున్న ఆ అబ్దుల్లా గారి మాడు పగల కొట్టడానికే ప్రేమించినట్టు నటించాడు సార్ ఈ ఆమీర్ ఖాన్ ఆమీర్ ఖాన్ స్నేహితుడైన ఈ అమర్నాథ శాస్త్రి అబ్దుల్లాకి స్కూలు కాలేజీల కంటే పరువు ప్రతిష్టలు అంటే ప్రాణం డాడీ ప్రాణం ఎస్ అందుకే ఇప్పుడు ఆ పిల్లకి తాళి కట్టానంటే ఆ అబ్దుల్లా గారి పరువుకి పాడే కట్టినట్టే ఇన్నాళ్లకు చితి పెట్టే అవకాశం నీ వల్ల దొరికింది శాస్త్రి చూడు శాస్త్రి మీ ప్రేమ రహస్యం కబ్జు మీ పెళ్లి జరిపించే బాధ్యత మాది ఇదిగో నువ్వు కూడా వెళ్ళవయ్యా వెళ్ళుచ్చి నువ్వు నా బిడ్డు అనిపించావే పెద్ద అన్నా ఈ పెళ్లి మనమే చేద్దాం మన విధులమే చేద్దాం ఆ అబ్దుల్లా గాని అధ్యక్షుడిగా పెట్టి చేద్దాం ఈ దెబ్బతో వాడి చరిత్ర ప్రాబ్లం లేదురా ఎవడరా ఎంత బేసు అబ్దుల్లా గారు రా సార్ సార్ రండి సార్ రండి గుడ్ మార్నింగ్ సార్ చేర్ చేర్ నాయ్ పేపర్ చూసారా లేదు సార్ ఇప్పుడే చూద్దాం అనుకుంటున్నాం సార్ నేను చూశాను సార్ నేను చూశాను పేపర్ చూసావా అంటే వీళ్ళ చుట్టూ నేను చూశాను సార్ ఖమోష్ అమీర్ వల్ల మన కాలేజీకి 7 స్టేట్ బెస్ట్ కాలేజ్ అవార్డు వచ్చింది తెలుసా శాస్త్రికి నేను ప్రౌడ్ సార్ థ్యాంక్ యూ నీకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా ఇచ్చారు బేట ఈ విషయం మా అమ్మ వాళ్ళకి తెలిస్తే ఎంత సంతోషపడతారు వాళ్ళు ఇది మా వాడు ఎన్నో వెళ్ళించి కంటున్న కళ సార్ కళ నిజమవుతుంది బేట కష్టపడితే ఈ అవార్డు తెచ్చిన ఉత్సాహాన్ని రేపు మన కాలేజీ వార్షికోత్సవంతో కలిపి బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేద్దాం ఆ ఫంక్షన్ కి నా ఫ్రెండ్ శాస్త్రి కూడా రావచ్చా సార్ ప్లీజ్ సార్ శాస్త్రే కాదు నరహరితో కలిపి అందరినీ పిలుద్దాం ఎనీహౌ కంగ్రాట్స్ బేట థ్యాంక్ యూ సార్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ వస్తాను ఈ లవ్ ఫుట్ కాళ్ళకింటో అదృష్టం దరిద్రం పెట్టినట్టు పెట్టింది నాకన్నీ రివర్స్ ఏంటంటా పేపర్లో ఏమి రాసి ఉందని తెగ రెచ్చిపోతున్నారు అండర్ వరల్డ్ మాఫియా డాన్ జాఫర్ ఖాన్ హాస్పిటల్ నుంచి పరార్ ఈ మ్యాటర్కి వీళ్ళకి సంబంధం ఏంటి ఏంటో ఓ స్కూల్ మ్యాటర్ కింద ఉందా కింద అంటే గుర్తొచ్చింది అర్జెంట్కి వెళ్ళాలి Thank you.
నమస్తే. నమస్కారం. మీతోనే పనుండి వచ్చాం సార్. సంతోషం. ఇంటికి వచ్చిన వాళ్ళని బయట నిలబెట్టి మాట్లాడడం మర్యాద కాదు. లోపలికి వెళ్దాం రండి. పర్వాలేదు. మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు. మీరు ఎదురొచ్చారుగా, ఇక ఆగిపోతాను. మా ఇన్స్టిట్యూషన్ వార్షికోత్సవం, అవార్డు ఫంక్షన్ 27వ తారీఖు. మీరు తప్పకుండా రావాలి. 28వ తారీఖు మా వీధిలో ఒక మహత్తరమైన ఆదర్శ వివాహం నా ఆధ్వర్యంలో. మీరే చీఫ్ గెస్ట్. రాగలరా? మంచికి అబ్దుల్లా ఎప్పుడూ ముందుంటాడు. అయితే మీ ఫంక్షన్కి నరహరి అందరికంటే ముందుంటాడు. శుక్రియా. మంచిది. నమస్కారం సార్. ఆహా, ఈ ఫంక్షన్ తో మన తికమకలన్నీ ఫినిష్. ఎల్లు, ఇక్కడ పొజిషన్ ఫుల్కు ఫుల్. రేపు ఫంక్షన్ లో రివర్స్ జంటలు కట్టు లేదా మన ఉద్యోగాలు ఫట్టు. అమ్మాయిలు ప్రేమించవచ్చారా? అబ్బాయిలు పెళ్ళాడవచ్చారా? గుడుగుడు కొంచెం గుండె రాగం, పాపడ పట్టం పరదాలో, గుడుగుడ శబ్దం కుండకి నష్టం, ఇద్దరికి ఇష్టం సరదాలో. గోల్మాలు గోల్మాలు రే గుండెల్లో, రందోళ్ళు రాగాలు రే. గోల్మాలు గోల్మాలు రే గుండెల్లో, రందోళ్ళు రాగాలు రే. కొట్టందే నువ్వు చిక్కేదట్టాగే పాప, నిక్కా చేయందే నీకు దక్కేదట్టాగా మావా. అల్లా బుద్ధన్ అద్భుతలాంటరు గుప్పుమంటుంటే, అరదది గోల్మాలు గోల్మాలు రే గుండెల్లో, రందోళ్ళు మోగాలు రే. గోల్మాలు గోల్మాలు రే గుండెల్లో, రందోళ్ళు. రాసి ఉంది లవ్వరు పేరు, అముద్దు మాపలేడు ఆసి ఉడే. పెళ్ళిళ్ళు సాగునంట ఆశగల్లో, పెళ్ళి ఆపలేడు ఈ నరుడే. జీవిస్తుంటే వాళ్ళు జీవిస్తాం మూరళ్ళు, వేధిస్తే పెట్టోళ్ళు వేస్తాం మూడే ముళ్ళు. గోల్మాలు రే గుండెల్లో, రందోళ్ళు మోగాలు రే. గోల్మాలు గోల్మాలు రే గుండెల్లో, రందోళ్ళు మోగాలు రే. దీన్ని జరిపిద్దామా సౌదీలో, నా పెట్రోల్ దీపాలెట్టి దర్జాగా. అల్లా
गोल माल दुदै दुदलो रम दोड मो गाल दुदै अले अले अलगा गोल माल दुदै तुम सब कैसा बुल्लू के पट्टे हो? क्या क्या है तुम लोगों ने? बाड़ू, नन्नू मन गैंगुनु उरी कंबानी की एक किंचे सीक्रेट डॉक्यूमेंट सुनना। आ ब्रीफ केस नी, एत्तु केली पोयाडू। वो आमिर खान मुझे चाहिए। किसी भी हालत में वो मुझे चाहिए। इदे माटा मेर हॉस्पिटल नुंडी वचनपड़ नुंची अंटूने उन्नार भाई। आ आमिर खान गाड़ अमेरिका वेल्टानिकी मन पंपिंचिन अप्लिकेशन फॉर्म कोसम मन स्टाफ ऑफिस अंता वेतुकुतूने उन्नार। भाई क्या है? आमिर खान गाड़ एप्लीकेशन दरकिंदी इधर कौन एड्रेस? आमिर खान, हुसैन अली खान, मुस्लिम, परमेश्वरपुरम, पार्वतीपुरम मंडल, कृष्णा डिस्ट्रिक्ट, आंध्र प्रदेश। ओ आई सी, तू अब नहीं बचेगा। आई विल सी यू। ये विटी ना पहला ఆ సైన్స్ లెక్చరర్ తో సోషల్ అఫైర్స్ పెట్టుకుందా? ఇప్పుడే నువ్వు ఇంటికెళ్ళి వాళ్ళ కథ తేల్చకపోతే పెళ్ళే నీకు సువాళ్ళకు. ఇంకా నువ్వు ఆలోచించకుండా వెంటనే ఇంటికెళ్ళి నీ ప్రేమలతన ప్రేమికుడు క్వార్టర్ పంపించి ఆఫ్లో ఉన్న విషయాన్ని ఫుల్ గా తేల్చేసుకో. తేల్చుకుంటా? నేను అసలే అనుమానపు కుక్కని డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ట్రిక్కులన్నీ లుక్కని. ఇప్పుడు ఎందుకండి, తర్వాత వెళ్తాను. ఇప్పుడే వెళ్ళు. వెళ్ళి మీ సైన్స్ మాస్టర్ గారు ఉన్నారో లేరో చూసి చెప్పు. ఇప్పుడు బాగుందండి. బాగుంటుంది, ఇలాంటి టైంలోనే బాగుంటుంది. వెళ్ళు వెళ్ళు. అలాగే. మీ ప్రైవేట్ సంగతి పబ్లిక్ గా తెలుస్తా. అమ్మాయి పుత్రి, కోడల పిల్లతో తోడుగా వెళ్ళి నువ్వు కూడా మాట్లాడరా. ఒంటరిగానే వెళ్ళని. నేను అసలే అనుమానపు కుక్కని సీక్రెట్ గా ఫాలో అయ్యి లుక్కని. వీడి ఆవేశం చూస్తుంటే మెస్సును ముంచేలా ఉన్నాడే. దొరికారు. లోపలికి రమ్మని పిలుస్తున్నాడు చూసావా? చూశాను. అమ్మో, గట్టిగా కౌగులించుకున్నాడురా బాబు. లోపలికి వెళ్ళి తలిపేసుకున్నాడు. ఇంకా ఏమేం చేస్తాడో? ఏంటి సొంటి, వెళదాం పద. అదిగో బక్క. ఆ బక్కలను చూస్తే నీ పిల్లలు లెక్కలన్నీ బయటపడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో నేను అమెరికాగా హైదరాబాద్ వచ్చాను. నన్ను రక్షించడం కోసం వీడు అమర్నాథ్ శాస్త్రిగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి కథ రోజుకో మలుపు తిరుగుతూ మమ్మల్ని టెన్షన్లో పడేస్తుంది. యాల్లా, ఈ కథకి ఎలా ముగింపు ఇవ్వాలా అని రోజు మేము పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. ఈ టైంలో నువ్వేమో మా వెంట పడుతున్నావు. పో, నాగి నీకు నిజం చెప్దామా అంటే మా గుట్టు బయటపడుతుంది. అందుకే నువ్వు కనిపిస్తే చాలు, మేము పరుగు పరుగు. ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటాను మాస్టారు. అమ్మా, కడుపు దాకా వచ్చిందా? ప్రామిస్ ప్రామిస్. అమ్మా, నేను చేయలేదు. నువ్వు నోరు పోయి రాలు. కోకిల, నీకు మిస్ అయిన బుల్లెట్ వీడి తగిలింది. సరే, హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్, స్లోగా స్లోగా. ఓహో, వీడి పీక కోయడానికి వచ్చింది మీరేనండి? వాట్? అది కాదు, ఆపరేషన్ చేయడానికి వచ్చిన డాక్టర్ మీరేనా అని అడుగుతాను. ఎస్ ఎస్, ఐ యామ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఎం ధర్మరాజు. షల్ వి ప్రొసీడ్? ప్లీజ్ ప్రొసీడ్ సార్. మరణం, ఆయన పల్స్ చూడు. మన పని త్వరగా ఫినిష్ చేసి
మార్చరికి పంపిస్తే అక్కడి నుంచి లేజర్గా శ్మశానానికి పంపించొచ్చు. ఆ మిగతా సంగతి కొరువు చూసుకుంటాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సార్, వీడు ఫుల్గా ఎప్పుడు మాట్లాడతాడండి? ఆ విషయంలో మా సీనియర్ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వలేరు. డాక్టర్ దానం. డాక్టర్ దహనం అంట. బుల్లెట్ స్వరపేటకి పక్క నుంచి దూసుకుపోవటం వల్ల ఇప్పట్లో శబ్దానికే గాని డైలాగ్ గ్యారంటీ లేదు. అబేబేబే, తొందరగా కంగారు ఏమీ లేదండి. ఇప్పుడు వీడు మాట్లాడబోతే తెలుగుదేశానికి ఏమీ నష్టం లేదు. అయితే కాంగ్రెస్ పొజిషన్ కూడా కనుక్కొని చెప్పండి. అలాగే బీజేపీ ఎంఐఎం అదర్స్ కూడా కనుక్కొని చెప్తాను సార్. కోకిల విన్నావా? ఏంటిదంతా? నిన్ను సస్పెండ్ చేశాను, అయినా నా కాంపౌండ్ లోనే ఉండి తరగడ చేశావు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. నీకు ఆ మిలిటరీకి ఏంటి గొడవ? ఆ మిలిటరీ వాడి భార్యతో ఈయన గారు ఇష్యూ అండి. దాంతో వారు రెచ్చిపోయి వీరిని డిష్యూ అండి. నేను చెప్తాను. అవును సార్, మేమే తీసుకొచ్చాను. అవునండి. పక్కింటి ఆడపిల్ల మనకు చెల్లితో సమానమని 5 ఏళ్ల కిందట అనసూయమ్మ విషయంలోనే చెప్పాను. అయినా నీ బుద్ధి బురదలోనే ఉంది. నిన్ను చెప్తాను, పడుతు నాకు అర్థమైంది. మొత్తం టోటల్ అర్థమైపోయింది నాకు. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తప్పు చేశాను, పొరపాటు అయిపోయింది. ఇంకా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అంటున్నారు సార్. అయ్యయ్యో, మీరు కష్టపడకండి. ఇంకా మేము చెప్తాము. మ్యాటరు పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకోమని ఏడుస్తున్నాడు. సమజ్గా వీళ్ళ మంచితనం వల్ల వదిలిపెడుతున్నా. మళ్ళీ ఏ జన్మలోనూ నువ్వు నాకు కనిపించకు. యాదరకు. సర్నాశనం చేయాలి. పర్సనల్ గా ఫోన్ చేస్తా. పడుకోరా, నిన్ను నేను చంపుతాగా. బాగా బాగా బుల్లెట్ తగిలింది. బాగా ఆ బుల్లెట్ దెబ్బ ఇక్కడ తగలాల్సింది. కొంచెంలో మిస్ అయింది. ఎంత టెన్షన్ రా. టెన్షన్ దేనికిరా? అబ్దుల్లా గారు వచ్చారు, పోలీసులు రాకుండా ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేశారు కదా. ప్రాబ్లం పోలీసులు కాదురా. మరి ఇంకేంటి? నా వల్ల ప్రేమలతకి వాళ్ళ హస్బెండ్ కి మధ్య పెద్ద మిస్అండర్స్టాండింగ్ వచ్చిందిరా. పాపం రా అమ్మాయి. నేను ఇప్పుడే వెళ్ళి మొత్తం విషయాలు నా మిలిటరీ గడికి చెప్పేస్తాను రా. అప్పుడు నాకు మనసు ఎంతగా ఉంటుంది. అవునరా, రైటే రా. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి వాళ్ళకి నిజాలు చెప్పాయి. అలాగే వీటి సంగతి నేను చూసుకుంటాను. ఇదేం పద్ధతిగా లేదు. దోషిలా వచ్చి పెనల్లా తగులుకున్నావు మా ప్రాణానికి. ఏమిటయ్యా ఇదంతా? సార్, నేను జరిగింది చెప్పాను. ప్రేమలత నాకు చెల్లె లాంటిది సార్. దయచేసి నమ్మండి, రేపు జరగబోయే పెళ్లితో అన్ని నిజాలు మీకే తెలుస్తాయి సార్. ఒరే చిన్న పెద్ద, ఈ రోజు ఇక్కడ జరగబోతున్నది పెళ్లి సందడి కాదు, అబ్దుల్లా గాడి పరువుకి పడగట్టే పండగ. ఇన్నేళ్ల నా పగ ఈ రోజుతో చల్లగా చల్లారబోతుంది. అవును, అసలు ఈ భూలోకం గారు ఎక్కడ తెచ్చాడ్రా? ఎక్కడ గోకుతున్నాడు? ఎన్నిసార్లు గోకుతున్నందుకు సారీ. ఇతను ఎలాగైనా మాట్లాడాలండి. మాట్లాడతాడు కదండి. షట్ అప్. నేను నేను కమ్మనా? ఎత్తుకొని పాలిస్తూ గుణింతాలు నేర్పించడానికి నా గుణింతాలు వచ్చినాయి. దా దా గుడిస్తే డి, డీ కింద క్రావడిస్తే డ్రీ, లా లా కుమిస్తే లు, లు కింద లావతిస్తే లు, డ్రిల్లు. వావ్, గ్రాండ్ సక్సెస్. ఇతనికి వాయిస్ వచ్చేసింది. కానీ ఇతను ఎలాగో వాగితే వాయిస్ స్టక్ అయిపోతుంది స్ట్రెయిన్ అవటం వల్ల. అలాంటప్పుడు ఇతను నిశ్శబ్దంగా కాసేపు అలాగే ఉంచాలి. నా దగ్గర ఒక స్ప్రే ఉంది, దాన్ని నావి కింద అంటే ఆ బొడ్డు కింద కొట్టాలి. వెంటనే వాయిస్ వచ్చేస్తుంది అన్నమాట. ఆ స్ప్రే నా దగ్గర దొరుకుతుంది అన్నమాట. అర్థమైందండి. వెంటనే ఆ స్ప్రేను 32 42 నాకు ఇచ్చి వీరిని రిలీజ్ చేయండి. వీరితో చాలా పని ఉంది అన్నమాట. ఇప్పుడే ఇప్పుడే తెస్తా, ఇక్కడే ఉండండి. డ్రిల్లు డ్రిల్లు, నువ్వు ఆ కిటికీలో చూసింది చూసినట్టు టకటకాపు చెప్పాలి. బాగా పెట్టి పట్టు. ఎన్నిసార్లు చెబుతున్నానని మొహం ఇస్త్రీ చేసుకోకు. నీ మీదైనా ఫ్యూచర్ బేస్ వేసయ్యుంది. అర్థం చేసుకో. అర్థం వ్యర్థం. డాక్టర్ స్వార్థం ప్రేద్దం. ఈ శార్థం. రండి 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 అబ్దుల్లా గారు, చాలా సంతోషం. ఈ రోజు మీరు చేయిస్తున్న ఈ వివాహంతో మీ ఊరు పేరు వాడ దద్దరిల్లిపోతుంది. ఏమోయ్ శాస్త్రి, ఇవాళ ప్రోగ్రామ్ మొత్తానికి నువ్వేనయ్యా హీరో. తుమ్లో కూసుకో సంబాలు. ఎవరు మీరు? ఎవడైతే నీకేంటి? ఆమీర్ ఖాన్ గారు ఎక్కడ్రా? హైదరాబాద్ అబ్దుల్లా కాలేజీలో పనిచేస్తున్నాడు.
ఇక్కడ సైన్స్ లెక్చరర్ అమీర్ ఖాన్ ఉండేది ఎక్కడరా నేనే ఎందుకురా అచ్చా అరే ఉండా సాలే రే రే చల్ 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 రే అరే బాదు చల్ గాడి జల్ది చల్ చల్ ఓకే బై ఓకే బై ఉమ్మ కరే ఇక నోరు లేకే ఓ ప్రాణ అదిస్తా చల్ అబ్దుల్లా గారు ప్రేమకు హద్దు లేవు కులాలు లేవు మతాలు లేవు బీద గొప్ప టామ్ డస్కు డమారాలు ఏమీ లేవు అవునా కాదా మీరు చెప్పింది నిజమైన నిజం ఆ నిజం మీదనే మీరు నిగడ తీసుకుని నిలబడి నేను ఏర్పాటు చేసిన ఈ కులాంతర మతాంతర వర్ణాంతర అంతరాంతర వివాహాన్ని ఆదర్శంతో జరిపించండి తప్పకుండా జరిపిస్తాము ఎక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అబ్దుల్లా ఈ పెళ్లిలో ఆ పెళ్లి కొడుకు ఆ పెళ్లి కూతురు ఎవరో తెలుసా నాకు తెలుసు మాకే తెలుసు అవును మాకు మాత్రమే తెలుసు హై మై మాకు తెలుసు కానీ అన్నయ్య చెప్పాలి అది బిల్డప్ బిల్డప్ లేదు బీడి కట్టలేదు ఇదంతా పెద్ద గోల్మాల్ అసలు విషయం వేరే ఉంది డ్రిల్కి తెలుసు చెప్పు డ్రిల్ నోరు బాయ్ డ్రిల్ చేస్తారు గాని చెబుతారా అబ్దుల్లా గారు ఈ పెళ్లిలో ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరో తెలుసా అబ్దుల్లా గారు ఎక్కడ్రా అమర్నాథ్ శాస్త్రి నేను చూపిస్తారండి బాబా శాస్త్రి అబ్దుల్లా సాబ్ అమరనాథ శాస్త్రి తల్లి చెల్లి బామ్మ అంట మన కాలేజీ క్యాంపస్ లో శాస్త్రి శాస్త్రి అని అడుక్కుంటుంటే అబ్బో అడుక్కుంటేనే కర్మ నాకేం పట్టిందిరా ఏ భాషవధవా వెతుక్కుంటున్నామని చెప్పు రెండు ఒకటేలే బామ్మ గారు రెండు ఒకటేలా అవుతుందిరా ఆవకాయ అసలు మిమ్మల్ని ఇక్కడికి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించింది నేనే బామ్మ గారు మీకు ఈ ది ఎండ్ వయస్సులో ఒక శుభవార్త ఏడిశావులే బండగున్న ఇంతకి अमरनाथ शास्त्री गारु एक्कड़ा हेलो साहब आमिर खान अब आया है मेरे चंगुल में ये वो नहीं है कौन है ये आमिर खान है बेवकूफ किसी भी अरे गैरे को उठाकर लाकर कहते हो कि ये आमिर खान है हा? कौन है तू चपेड़गा नेने आमिर खान नहीं बाबू हाँ गलती हमारी है क्योंकि आमिर खान को सिर्फ मैं जानता हूं और कोई नहीं खैर कोई बात नहीं जब तक के तुम लोग ओरिजिनल आमिर खान को पढ़कर नहीं ला लेते इस कमीने डुप्लीकेट आमिर खान का ख्याल हम रखेंगे जावेद बस आओ मेरे साथ अब्दुल्ला ई पेళ్లిలో ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరో తెలుసా సారు 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 మీకు పెద్ద విషయం చెప్పాలి నా నీకంటే పెద్దదైనా సరే వీనను పట్టించుకోను సైడ్ తీసుకుని పక్కకి వెళ్ళి పో అమీర్ ఖాన్ గారిని ఎవరు బీనల్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు ఎవరు గుండాలట శాస్త్రిని కిడ్నాప్ చేశారట గుండాల ఏం చేద్దాం ఎక్కడ ఆమిర్ ఖాన్ ఇప్పుడే టైలరా నండుటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావే ఏది సస్పెక్ట్ కాదు నువ్వా ఆమిర్ ఖాన్ అబ్ ఆయా హై ముట్టీ మే ఆ ఏ కోనే తు అర పట్టావలా ఇది గన్ను నేను మ్యాన్ రే గన్ మ్యాన్ ని ఓ గన్ మ్యాన్ ఆ దే క్యా రహే హో ఇసే భీ లేకర్ ఆ అబ్దుల్లా ఈ పెళ్లిలో ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరో తెలుసా అంటారు అసలు విషయం మీకు తెలియదు ఇతనికి తెలుసు చెప్పవయ్యా డ్రిల్లు సార్ అసలు అబ్బా మన గట్ట అసలు లేదు వడ్డీ లేదు నువ్వు ముందు కిటికీలు వచ్చా అలాగే ఎక్కడికి కిటికీలు వచ్చామన్నారుగా అందుకే అక్కడికి వెళ్తున్నా కిటికీలో నువ్వు చూసిన దగ్గర నుంచి ఏది కోర్టర్స్ లో అక్కడి నుంచి రా నేను కిటికీలో చూశానండి అక్కడ అతను ఆమె ఉన్నారండి ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలి అని చెప్పాడండి నేను షాకు కూతురు 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 వాళ్ళు వీళ్ళు అందరూ విప్పిలే ఏంటా ఇది అది ఇది గది పది నీది నాది సార్ చిన్న మెడికల్ ప్రాబ్లం ఒక్క నిమిషం ఎత్తు కొడితే అయిపోతుంది
అరే చూప్రా చూప్, పెళ్లిలో పెళ్లిలో అంటావు, ఇక్కడ నా దోస్ హండ పగిలిపోయి వస్తే. ఏంటి బే, ఏమైంది? అరే క్యా హువా? అరే గదే కా అండా, నా గుడ్డ జరిగి గుడారో అయింది బే. మా అమీర్ ఎక్కడ? లే అవుట్ కమీనే కో అందర్. कहाँ है मेरा ब्रीफकेस? ब्रीफकेस आ? कौन सा ब्रीफकेस? अरे बदमाश, आ रोज उन्होंने चच्चा नन को ने ना ब्रीफकेस तीस को नहीं पारी पोया हो। मुझे किसी भी हालत में वो ब्रीफकेस चाहिए। मुझे नहीं मालूम। चप्पन रहा मेरे ना तली तली ब्रीफकेस को रिंच। यो। अब्दुल्ला, ये पेड़ी लो। మన ఖాని గారు ఫ్రెండ్ శాస్త్రి గారు లేరు, ఆయన ఎవరో చట్నీ కింద కొట్టి మా వాడితో సహా ఎత్తుకెళ్ళిపోయారు. ఇంటర్నేషనల్ మాఫియాకి సంబంధించిన ఎన్నో సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆమె నిన్ను ఎక్కడెక్కడో వెతుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. ఆ బ్రీఫ్ కేస్ నాకు ఇచ్చేయి, మై వాదా కర్తా హూ, తుమే కుచ్ నహీ కరుంగా, తుమే ఛోడ్ దూంగా. నువ్వు మా జీవితాన్ని నాశనం చేశావని చంపాలనుకున్నా గానీ ఆ బ్రీఫ్ కేస్ గురించి నాకేం తెలీదు, నిజంగా నాకేం తెలీదు. కసమ్ సే బోల్ రహా హూ, ముజే కుచ్ నహీ. కుత్తే, తు ఛూట్ బోల్ రహా హై. అయ్యో, రస్సీ కస్ కే బాద్ సాలా ఇన్సాన్ దేఖో, ఆసమాన్ కస్ కే. హలో నరహరి, నీ కూతుర్ని శాస్త్రిని మా అమీర్ ఖాన్ని ముంబై గుంటాలు ఎవరో ఊరుపేట బంగ్లాలో కట్టేశారట. వెళ్దాం పదండి. చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్తావురా? ముజే పాగల్ మత్ బనో, నిన్ను చంపేస్తా. రివాల్వర్తో కాల్చో, కత్తితో పొడ్చో కాదు. జహర్ ముఖోల్ చేతులు పడిపోను. శాస్త్రి
Police station. International criminals ni inta kalaniki mee valla pattukogaligam. Thank you. It was my pleasure, sir. Thank you and all the best. Thank you, sir. Ah, idho Shastri. Abba, athanu kaadandi Shastri. Evaru kaano, evaru kaado ithan cheptadu. Are erri pappa, aalidra kalisi poyinappudu manakendukura madhyalo kargil varu. Are kadhe kaanda. Ore Abdullah, ippudikane vinu. Veedu Amiru, veedu Amaru. Maaf karna अबू अंकल गोलमाल अंदर की कारण नैने पौरपा क्षमे पौरपा का सर क्रैमे चवरनी कंजपरचाल सर इपटाका एंत प्रेम दीन कारण दूर चेकें सर मेराड़ना यह नाटक वाल बद्ध विरोधल अब्दुल्ला नरहरी प्राणमित्रुड़ा इंतना मं पानी मेवेमी को बहुमति गोलमाल रे गुंडल रम गोल्ड मोगालिले तक 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 गोलमाल रे